సార్ నమస్తే సార్ రామ సత్యనారాయణ గారు నమస్కారం బాగున్నారా సార్ బాగున్నానండి సో మీ గురించి నేను చాలా విన్నాను సార్ ఆల్మోస్ట్ నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 4 ఇయర్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను మీ నెంబర్ నేను గూగుల్లో చెక్ చేయాలని నా ఆలోచన రాలేదు సార్ నేను మా నెంబర్ని సో తర్వాత మీ నెంబరు తెలిసింది సార్ ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పరా సార్ మీ ఊరు మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాది భీమవరం అండి మేము 5 ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అందరూ వెల్ సెటిల్డ్ నేను చాలా బిజినెస్ చేశాను అంతకుముందు ఆక్వా బిజినెస్ చేశాం అంతకుముందు బట్టల షాప్ వ్యాపారం చేశాం తర్వాత ఆక్వా ఆటోమొబైల్ బిజినెస్ చేశాం ఫైనల్గా 2003లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను అంటే ఆ బిజినెస్లు చేసిన తర్వాత 2003లో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు ఎట్లా సార్ ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే మీకు ఇంట్రెస్ట్ కోట రామకృష్ణ గారు నాకు క్లాస్మేట్ క్లోజ్ ఫ్రెండ్ అందువల్ల ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చాను నేను అంటే డైరెక్టర్ అవ్వాలనా సార్ లేదు యాక్టర్ అవ్వాలని వచ్చాను ఓ ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చారు కోటి రామకృష్ణ గారు మీ క్లాస్మేటే ఏమన్నా ప్రొడ్యూసర్ కాకముందు ఏమన్నా చేశారా సార్ సినిమాల్లో అట్లా ఏమన్నా యాక్ట్ చేద్దామని వచ్చాను అందుకే నేనే సినిమా తీద్దాం ముందు డబ్బు ఉంది కదా ఎవడ వేషం నాకు ఇచ్చేది ఏంటి అని నేను సినిమా తీసా 2004 జూన్ 1న ఓ సినిమా రిలీజ్ చేశా దాని పేరు ఎస్పి సింహ ఎస్పి సింహ సుమన్ గారు హీరో దాంట్లో ఓకే రవళి హీరోయిన్ ఎంఎస్ నాన్న గారు శ్రీనివాస్ వర్మ చాలా ఉన్నారులేండి ఆ సినిమా తీసాం అది సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసాం అప్పుడు సినిమా మీద మనకు కూడా గ్రిప్ వచ్చింది నేనే సినిమా తీయగలను ఎవరినో వేషం అడగడం దీనికి అని అప్పటి నుంచి సినిమాలో వేషం ఏంటి మానేసాం అసలు వేషం ట్రై చేయడం మానేసాం ఎందుకంటే బిజీగా ఉంటాం మన ఆ సంవత్సరం 2004 జూన్ 1న రిలీజ్ చేస్తే మళ్ళీ జూన్ 1కి 13 సినిమాలు తీసా 1 ఇయర్లో 13 సినిమాలు తీశారు అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అది అది భారతదేశంలో ఎవరు 1 సంవత్సరం 13 సినిమాలు తీయలేదు రామ్ గోపాల్ గారు ప్రొడ్యూసర్గా 6 సినిమాలు తీశారు రామారెడ్డి గారు ప్రొడ్యూసర్గా 6 సినిమాలు తీసి 5 సినిమాలు తీశారు అలా 5-6 సినిమాలు 7 సినిమాలు తీసి ఉన్నారేమో కానీ 13 సినిమాలు తీసిన ఎవరు లేరు అన్ని రీల్ మీదే అన్ని రిలీజ్ అయిన సినిమాలు రిలీజ్ అయిన సినిమాలే అంటే ఫస్ట్ సినిమా అప్పుడే ఉన్న మీరు ఇబ్బంది పడ్డారా సార్ అంటే థియేటర్స్ చాలామంది ప్రొడ్యూసర్స్ ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు థియేటర్స్ ఎవరు కొత్త వాళ్ళకి థియేటర్స్ ఎవరు కొత్త ప్రొడ్యూసర్లకి కొంచెం ఇబ్బంది పెడతారు అని నేను విన్నాను సార్ అన్నీ ఇప్పుడు 2021లో మీరు చెప్పేది 2004లో అలాంటి ప్రాబ్లమ్స్ లేవండి సినిమాకి అప్పుడు బయర్స్ ఉండేవారు సినిమా కొనుక్కునేవారు సినిమా రిలీజ్ చేసేవారు అప్పుడు పదహారుకి ఇప్పుడు 15కి సంబంధం లేదు అసలు ఆ రోజులనే చాలా కంఫర్టబుల్గా ఉండేది ఫిల్మ్ తీసిన రోజులనే చాలా బాగుండేది అప్పట్లో అసలు యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ డిజిటల్స్ కానీ ఓటీటీలు కానీ అలాంటివి లేవు లేవు అవును సార్ అప్పట్లో ఓన్లీ మనకు వచ్చే రైట్స్ 2 థియేటర్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ శాటిలైట్ రైట్స్ సో ఫస్ట్ సినిమాకి మీకు ప్రాఫిట్ ఏనా సార్ ప్రాఫిట్ ఎస్పి సింహాకి సో ఇంకా ఆ ప్రాఫిట్ తోటి కంటిన్యూగా 13 సినిమాలు తీశారు ఒక్క సినిమా కన్నా మీరు మీరున్నారా సార్ మీ సినిమాల్లో నేను ఊరికే ఒక సెకండ్ కనబడతాను అంతే ఇది ఒక త్రూ అవుట్ క్యారెక్టర్ కానీ అట్లా వేయలేదు వేసే టైం లేదు మనకి ఒక సంవత్సరం 13 సినిమాలు తీయడం మాటలు కాదుగా మాటలు కాదు అదే సార్ వాళ్ళు ఉన్నాము ఈ వేషాలేటి ఇంట్రెస్ట్ లేదు పోయింది ఊరికే అలా ఏదో ఎవరైనా మిస్ అయితే గబుక్కుని అలా ఒక సీన్ వేషం అలాంటివి చేయడం తప్ప రామారెడ్డి గారి గతంలో ఆయన సినిమాల్లో ఒక్కొక్క సీన్లో యాక్ట్ చేసేవారు ఆయన అవును సార్ అలాగే చేసాం అంతే తప్ప ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఏం చేయలేదు ఆ తర్వాత 2004 నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది అప్పుడు ఆ సినిమాలో కూడా 6 సినిమాలు సుమన్ గారితో తీశారు ఫస్ట్ ఇయర్ 6 సినిమాలు సుమన్ గారు 3 శివాజీరాజే గారు 3 సాయికిరణ్ గారు నేను ఎప్పుడు కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీయలేదు ఎందుకంటే అందరం తెలిసిన ఆర్టిస్టులు తెలిసిన టెక్నీషియన్నే పెట్టేవాడిని కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు ఇది డైరెక్టర్ని కూడా కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళు అండి అంటే కొత్త వాళ్ళు అంటే వాళ్ళు సీనియర్స్ కో డైరెక్టర్ గానో దేన్ని చేసి వాళ్ళు సీనియర్గా డైరెక్టర్గా మనం ప్రమోట్ చేసాం తప్ప ఫ్రెష్గా వచ్చిన క్యాండిడేట్ కాదు అదే సార్ వాళ్ళు కో డైరెక్టర్ అట్లా చేసిన వాళ్ళని డైరెక్టర్గా ప్రమోట్ చేసిన వాళ్ళల్లో ఎవరు ఉన్నారు సార్ ఇప్పుడు ప్రముఖులు చాలామంది ఉన్నారు వాళ్ళు పేర్లు చేయడం బాగుంది కానీ చాలామంది ఉన్నారు అంటే ఉన్నారు ఈ 2004 నుండి వీరికి 20 సంవత్సరాలు అయిందండి అవును సార్ అవును సార్ ఈ ఈ 17 సంవత్సరాలలో సంథింగ్ ఇప్పుడు ఉంటారు కదా సార్ ఇప్పుడు పలానా రామ సత్యనారాయణ గారు నాకు లైఫ్ ఇచ్చారు నాకు కో డైరెక్టర్ లైఫ్ నుండి డైరెక్టర్ లైఫ్ చేంజ్ చేసుకున్నారు అని కనీసం వాళ్ళని చెప్పుకుంటారా సార్ 17 సంవత్సరాలు అయిందంటే చాలామంది వెళ్ళిపోయి ఉంటారు నా తీసిన డైరెక్టర్ చచ్చిపోయారు కూడా నా సినిమా పని డైరెక్ట్ చేసిన వాళ్ళు రామచంద్రుడు అని రంగ అని అలా చాలామంది సెలవు తీసినారు కూడా అంటే మనం అక్కడ అప్పట్లో సీనియారిటీ ఉన్న వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చాం ఫ్రెష్ క్యాండిడేట్లు ఎవరికి ఇవ్వలేదు ఓకే ఇప్పుడు మీరు అంటే డైరెక్ట్ కో డైరెక్టర్ నుంచో లేకపోతే అసోసియేట్ నుంచో డైరెక్ట్ చేసిన వ్యక్తుల్లో ఇప్పుడు ఉన్నారా సార్ డైరెక్ట్ చేస్తున్నారా ఇప్పుడు ఈ ప్రెజెంట్ కూడా ఉన్నారు నేమ్స్ చెప్పొచ్చా సార్ ఎందుకంటే మనం చేసుకున్నారు బాగానే ఉన్నారు ఓకే కలుస్తుంటారా సార్ కనీసం
మళ్ళీ ఏమన్నా డైరెక్షన్ చేస్తానని మీ దగ్గరకు వస్తున్నారా? మనకంటే పెద్ద ఎవరిని చేస్తారు? పెద్ద సినిమాలు చేస్తే అంటే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన వ్యక్తిని మర్చిపోతారా సార్? అంత అవసరం ఉంది మనకి, మనకే మనకి అవసరం లేదు. మనం మళ్ళీ కొత్త ఎంకరేజ్ చేస్తాం కదా. వాళ్ళు ఏదో హ్యాపీగా ఉన్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేసిన అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే సార్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తికి అన్నం పెట్టారు సార్, మీరు మర్చిపోవచ్చు. ఎందుకంటే అంటే బికాజ్ వర్క్ ఇచ్చారు సార్, ఒక వర్క్ ఇటు ఇట్స్ నాట్ ఎ జోక్. ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఇవ్వటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, నమ్మివ్వటం అంటే. సో అలాంటిది ఒక డైరెక్టర్కి మీరు ఛాన్స్ ఇచ్చి అతను డైరెక్టర్ అయితే మీ దగ్గరికి వచ్చి కనీసం అంటే అతను గుర్తు పెట్టుకోవట్లేదా? ఇందు పెట్టుకుంటారు. మనకి అతనితో పని లేదు, మనం కలుపుతో మాడుకుంటాం ముద్రెట్టుకుంటాం తప్ప అతనితో నాకు పని లేదు, నాకు అతనితో పని లేదు కదా. మేము ఊరికి ప్రతిరోజు వాట్సాప్ టెచ్చి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కొంచెం రెమ్యునేషన్ ఎక్కువ ఉంటాయి కదా. అవును సార్, మనకి అంత అవసరం లేదు. మేము తీసేది చిన్న సినిమాలు చేస్తాం మనం. అచ్చా, మళ్ళీ అంటే వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళినప్పుడు రెమ్యునేషన్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోవట్లేదు? ఎందుకు మనకెందుకు ఇప్పుడు మన పిల్లల్ని పెంచి మనం పెద్ద చేశారు బయట పంపించామండి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా. ఇంకో నెక్స్ట్ రేంజ్ సినిమాలు తీసుకున్నారు వాళ్ళు, బెటర్ కదా వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు. మనకేంటంటే మళ్ళీ మందరు కొత్త కూరలు వస్తున్నారు ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు అతను మళ్ళీ అతనితో పెట్టి సినిమా తీయాలని మనకి మనకి కోరిక ఎప్పుడు కలలేదు, వాళ్ళు ఎప్పుడు వచ్చి అడగలేదు. ఎప్పుడైనా ఫంక్షన్ జరిగినప్పుడు పిలుస్తాం, శ్రద్ధ పిలుస్తాం, వచ్చి హాయ్ చెప్పి వెళ్తారు అంతే. ఇప్పుడు సుమన్ గారితో, సాయి కుమార్ గారితో, సాయి కిరణ్ గారితో వీళ్ళందరితో చేశారంటే బ్రహ్మానందం వీళ్ళందరితో కూడా ఎంఎస్ నాన్నగారితో పని చేశారు కదా. బాగా ఎక్కువ ర్యాపిడ్ ఎవరు ఉంటారండి కమిడియన్స్లో? ఇప్పుడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ అట్లా ఇప్పుడు ఉన్న వాళ్ళు బ్రహ్మానందం గారు ఉన్నారు కదా, అలీ గారు, రఘుబాబు గారు. శివారెడ్డితో సినిమా చేశాను, బ్రహ్మానంద గారితో చేశాను, వాళ్ళందరూ టచ్లో ఉంటారు. ఎక్కువ సినిమాలు ఎవరితో చేశారు సార్ కమిడియన్స్తో? అంటే మీ సినిమాల్లో ఎక్కువ సినిమాలు ఎవరు యాక్ట్ చేశారు? ఎక్కువ సినిమాలు నాకు సుమన్ గారు యాక్ట్ చేశారు, 20 సినిమాలు యాక్ట్ చేశారు సుమన్ గారు. ఇప్పుడు అప్పుడు ట్రెండ్ వేరు, ఇప్పుడు ట్రెండ్ వేరు అండి. ఒక డైరెక్టర్కి ఒక కమిడీ నచ్చుతాడు, ఒక హీరో ఆర్టిస్ట్ నచ్చుతాడు, వాళ్ళతో అతను చేసుకుంటాడు. మనకేంటంటే మన బడ్జెట్ కథ మనం క్యాస్టింగ్ మనం డిసైడ్ చేస్తాం, మిగతా ఎంత వాళ్ళు చూసుకుంటారు అనమాట. ఇప్పుడు మనకి అతనితో ఎక్కువ రోజు చేసిన రూల్ ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సుమన్ గారు అనుకోండి, ఆయన అన్నింటికి షూట్ అవుతారు, దేవుడి క్యారెక్టర్ చేస్తారు, లేదా రాజు క్యారెక్టర్ చేస్తారు, విలన్ క్యారెక్టర్ చేస్తారు, హీరో క్యారెక్టర్ చేస్తారు కాబట్టి ఆయన ఎక్కువ నాకు ర్యాప్ ఉంటుంది కాబట్టి మేము ఆయన ఎక్కువ కలుస్తాం. జనరల్గా మా ఇంట్లో ఏ ఫంక్షన్ చేయాలన్నా సుమన్ గారు 100% గెస్ట్. సుమన్ గారు ఒకప్పుడు స్టార్ హీరోగా సార్? ఎప్పుడు అప్పుడు స్టార్ హీరో, ఇప్పుడు కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన రజనీకాంత్ ఎంతో సినిమాలు చేసినప్పుడు ఆయన సూపర్ హిట్లు ఎన్నో చేశారు, ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు, డైరెక్ట్ చేశారు, హీరోగా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు. అందువల్ల ఆయన భోజ్పూరిలో నేనే ఫస్ట్ టైం ఇంట్రొడక్షన్ చేసాం ఆయన్ని. అలాగే ఆయనతో పాటు హిందీ సినిమా తీసాం, అలాగే తమిళ సినిమా చేసాం, కన్నడ సినిమా చేసాం, అన్నింటిలో ఆయన ఉంటారు ఎందుకంటే ఆయన మాకు ఆల్రౌండర్ కాబట్టి. మీరు ఎన్ని లాంగ్వేజ్లు చేశారు సార్ తెలుగుతో పాటు? నేను తెలుగు సిన్సియర్గా చేసింది, రెండు హిందీ సినిమాలు చేసాం, ఒక భోజ్పూరి సినిమాలు 3 చేసాం, కన్నడ సినిమా 2 చేసాం, హిందీ కూడా ఒక సినిమా చేసాం. అంటే హిందీ డైరెక్టర్ నేను కలిసి సినిమా చేసాం రెండు లాంగ్వేజ్లో, తెలుగు మనం చేసాం, హిందీ అతను రిలీజ్ చేసుకున్నాడు. ఓకే ఓకే. అంటే మన తెలియని లాంగ్వేజ్లోకి వెళ్ళడం వల్ల మనకు చాలా నష్టాలు ఉంటాయి. ఇప్పుడు భోజ్పూరి నేను కూడా విన్నాను సార్, అది మన ఫర్ ఎగ్జాంపుల్ మన దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ కాస్ట్, తక్కువతో అయిపోయింది అంట సార్? తక్కువ అవడం కాదు, చిన్న ఏరియా, అది చిన్న ఏరియా, తక్కువ అవడం. ఎవరు తీసిన అదే భోజనం పెట్టాలి, అదే కెమెరా, అదే లైట్లు కదా. తక్కువ ఎక్కువ కాదు, కానీ అక్కడ ప్రొడక్షనాలిటీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు హిందీ మార్కెట్ పెద్ద మార్కెట్ మంది, తర్వాత తెలుగు మార్కెట్ మంది, తెలుగు మార్కెట్ తమిళ, దాని తర్వాత మలయాళం, దాని తర్వాత కన్నడ. అదే భోజ్పూరి హీరోకి 10 నేను 2010 ఆ టైంలో నేను విన్నాను సార్, 10 లక్షలు ఆయనకి స్టార్ హీరోకి మహా అయితే 10-20 లక్షలు ఏముండేది. అక్కడ బిజినెస్ అంతే ఉంటుంది. అంతేనా సార్? చిరంజీవి గారు బాలకృష్ణ ఉంటారు, అక్కడ చిరంజీవి లాంటి బాలకృష్ణ లాంటి హీరోలు ఉంటారు. ఇక్కడ చిరంజీవి గారు సపోజ్ 10 కోట్లు తీసుకున్నారనుకోండి, అతను 10 లక్షలు తీసుకుంటాడు. ఓకే, చిరంజీవి గారి మీద ఇక్కడ 50 కోట్లు రిటర్న్ వచ్చింది అనుకోండి, అక్కడ 50 లక్షలు రిటర్న్ వస్తుంది. అలాగా మీరు భోజ్పూరిలో 2 తీశారు సార్. సుమన్ గారిది మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, అప్పుడు అప్పటికల్లా అయిపోయి అప్పుడు తెలుసా సార్ మీకు? ఇప్పుడు నా చిన్నప్పుడు, ఇప్పుడు నేను అప్పుడు ఇండస్ట్రీ రాలేదు. సో సుమన్ గారు తర్వాత ఇంకంత ఎక్కువ సినిమాలు ఎవరితో చేశారు సార్ హీరోల్లో? హీరోగా కాటగట్ ప్రసాద్ గారిని ఆయన చేశారు, 1 సంవత్సరం 3 సినిమాలు తీశారు ఆయన. మేము 1 సంవత్సరం 6 సినిమాలు తీసాం ఆయనతో, 6 గంటలకు ఎవరు తీయలేదు, 6 గంటలకు ఎవరు తెలియదు. ఇంతవరకు అయితే 13 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు మన ఇండస్ట్రీలో లేరు, తెలుగు ఇండస్ట్రీలో లేరు, ఇండస్ట్రీలో లేరు, ఏ ఇండస్ట్రీ లేరు. 13 సినిమాలు తీసిన నిర్మాత లేడు. మళ్ళీ 13 రిలీజ్ చేశారు, ఒక్కడు కూడా ఆడకుండా అన్ని రిలీజ్ చేశారు, అన్ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఇప్పుడు 116 సార్, 115 115 115 సినిమా రన్ అవుతుందా సార్? అవును,
వందో సినిమా దర్శించాం. వందో సినిమా ప్రముఖ దర్శకులు చేస్తున్నారు, సదాతికి చిత్ర దర్శకులు. ఆయన కోసం వందో సినిమా నేను నెంబర్ దర్శించాం. ఓకే, నూట చేసాం. వందో సినిమా ఇంకా అది మిడిల్ జరుగుతుంది, అదే జరుగుతుంది, ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, ఇన్ని టైం స్టార్ట్ అవుద్ది, ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుద్ది. ఇంతకుముందు మీరు చెప్పారు కదా సార్, ఇది రీల్తో చేసాం అప్పుడు, అప్పుడు ఫిల్మ్తో చేసినప్పుడు శాటిలైట్ బిజినెస్ ఎలా ఉండే సార్? బాగుండదు. ఇప్పుడు ఎలా ఉంది సార్? మొత్తం లేదు అసలు. ఎందుకని సార్? అప్పుడు అప్పుడు ఓటీటీ లేదు, లేదు ఇప్పుడు ఓటీటీ వచ్చింది. అప్పుడు ఆడియోకి క్రేజ్ ఉండేది, ఇప్పుడు ఆడియో క్రేజ్ లేదు. అప్పుడు యూట్యూబ్కి పెద్ద క్రేజ్ లేదు, 5,000-10,000-20,000 కమ్మే ఉన్నాం యూట్యూబ్ రేట్స్. ఇప్పుడు యూట్యూబ్ రేట్స్ క్రేజ్ బాగుంది. ఇప్పుడు టెక్నాలజీ మారే కొలిది సిస్టమ్ అప్డేట్ అవుతుందిగా, ఒకదానికి బాగుంటుంది, ఒకదానికి బాగుతుంది. అంటే ఇప్పుడు నేను అప్పట్లో సినిమాలు తీసినప్పుడు నాతో పాటు ఇంకో 100 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ లేరు. 2013 దాకా డిజిటల్ టెక్నాలజీ లేదు, 2014 డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. 2014 నుంచి నేను మళ్ళీ ఇంకో సినిమా తీస్తూనే ఉన్నా. అప్పుడు ఫిల్మ్ తీసినప్పుడు ఉన్న నిర్మాతలు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఎందుకంటే సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ అవుతాయండి, దాంట్లో 150 ప్రొడ్యూసర్లు మళ్ళీ తీరు, ఒక 50 మంది తీస్తారు రెగ్యులర్గా. 50 మంది టర్న్ అవుతుంటారు. ఈ 150 మంది ఏంటంటే వాళ్ళు ఒక సినిమా తీసారు సరదాగా, ఖచ్చితంగా డబ్బు పోయింట తలకి, దాంట్లో అనుమానం లేదు. డబ్బు పోయిన తర్వాత వేరే వ్యాపారం చూసుకుంటారు, లేదు వెళ్ళిపోతారు. వ్యవసాయం చేసుకుంటామో, రియల్ ఎస్టేటో, పాలిటిక్స్ ఇలా రకరకాల యావిగేషన్ చేసుకుంటారు. వాళ్ళు ఫ్యాషన్ కోసం సినిమా తీశారు, ఫెయిల్ అయ్యారు. అంటే ఇట్ అయిన వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు చాలామంది దాంట్లో. ఏదైనా ఒక 20% మాత్రమే నిర్మాతలు మాత్రం రెగ్యులర్గా రన్ చేస్తుంటారు. ఇప్పుడు ట్రావెల్ అవుతుంటారు. ఇన్ని చేశారు కదా సార్ 100+, ఎప్పుడన్నా మీకు లాస్ వచ్చినప్పుడు అనిపించిందా ఎందుకు ఈ సినిమా ఫీల్డ్ అని? కసి పెరిగింది, లాస్ వచ్చింది కాబట్టి మనం ఎలా కవర్ చేయాలి తెస్తుంది. ఇది సినిమా అంటే ప్యాకెట్ లాంటిది, ప్యాకెట్లో లాభం మొత్తం ప్యాకెడతాం. ఆడిన తర్వాత పోద్ది, పోయింది కాబట్టి రికవరీ కోసం ప్యాకెడతాం మళ్ళీ. మీరు బేసికల్గా మీ బ్యాక్గ్రౌండ్ ఏది ఇచ్చా సార్ ఎకనామికల్గా? లేదు, ఐఎమ్ వెరీ మిడిల్. మరి హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకో, మళ్ళీ నెక్స్ట్ డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? బ్రెయిన్. ఓకే, ఫ్లాప్ అయితే కూడా సేఫ్ అవ్వాలి, ఎలా అవ్వాలో ఆలోచించి సినిమా తీస్తాం. అది మీరు అన్నట్టు ఒక సినిమా ఫ్లాప్ అయితే వాళ్ళని ప్రతి ఊళ్ళు ఏంటంటే ఊహించుకుంటారు, ఇది ఎక్స్ట్రాడినరీ సినిమా, సూపర్ హిట్ సినిమా, ఇది గ్యారంటీగా 100 కోట్లు చేస్తుంది, 10 కోట్లు చేస్తుంది అనుకుంటారు. అవును. మనం ఏంటంటే మన సినిమా తీసే ముందు మనం ఆలోచించుకుంటాం, ఒక పక్కన ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా ఆడలేదు, అది ఎందుకు ఆడుతుంది, ఇది ఎందుకు ఆడలేదు, కాబట్టి మన సినిమా ఎలా ఆడుతుంది అని నాలో నేను క్వశ్చన్ వేసుకుంటా. వాళ్ళు ఏంటంటే దేవుడు ధనం పెట్టి కొబ్బరి కొట్టాం కాబట్టి హిట్ అవుతుంది వాళ్ళు అనుకుంటారు. నేనేమనుకుంటానంటే హిట్ అవడానికి ఎందుకు దాంట్లో ఏమున్నాయి, దాంట్లో మన దాంట్లో స్టార్ హీరో లేడు, స్టార్ డైరెక్టర్ లేడు, అయితే పెద్ద స్టార్స్ లేరు, ఏదో మిడిల్ స్టార్స్ ఉన్నారు. ఈ స్టార్స్ తీసిన సినిమా ఇంతకుముందు ఏమండి, ఏం ఆడలేదు కాబట్టి మంద కూడా ఎలా ఆడుతుంది. కాబట్టి ఆడితే సంతోషం, బోనస్. ఆడకపోతే మన పరిస్థితి ఏంటి, ఆడకపోతే మనం ఎలా సేఫ్ అవ్వాలి అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇంత క్యాలిక్యులేషన్ చేస్తా ఉన్నారు సార్, మీరు కథ మొత్తం చదువుతారా సార్? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ కథ మీద మొత్తం మీకు పట్టుంటుంది సార్, ఎక్కడ ఈ ఆర్టిస్ట్ అయితే కథ ఈక్వల్ అయింది, లేకపోతే ఈ ఆర్టిస్ట్ అనేది మీరే డిసైడ్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ చేస్తారా? నేను డిసైడ్, డైరెక్టర్ కూడా నేను డిసైడ్ చేస్తాను. నా సినిమాకి నేనే కెప్టెన్, నా తర్వాత డైరెక్టర్. అదే చాలామంది ఏంటంటే ప్రొడ్యూసర్ జస్ట్ డబ్బులు పెట్టేవాళ్ళే, అతను జస్ట్ డబ్బులు పెడితే చాలు మేము చూసుకుంటాం అంటారు కదా సార్, డైరెక్టరే కెప్టెన్. వాళ్ళు పెద్దవాళ్ళు, ఇక్కడ 3 కేటగిరీలు ఉంటాయి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ ఉంటుంది కదా, అలా 3 కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్ ఏసీ అంటే 50 కోట్ల పైన సినిమా తీసేవాళ్ళు, సెకండ్ ఏసీ అంటే 1 కోటి నుంచి 10 కోట్లు తీసేవాళ్ళు, థర్డ్ ఏసీ అంటే 1 కోటి రూపాయలు లోపు తీసేవాళ్ళు. అది 5 లక్షలు అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, 50 లక్షలు అవ్వచ్చు, 30 లక్షలు అవ్వచ్చు, 40 లక్షలు అవ్వచ్చు. 1 కోటి రూపాయలు లోపు తీసేవాళ్ళని థర్డ్ ఏసీ అనుకోండి. అంటే ఏబీసీ అనకూడదు కాబట్టి థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ అంటున్నాను. 3 కేటగిరీలు ఉంటాయి. ఆ ఫస్ట్ సెకండ్ మన సంబంధం లేదు అసలు, మన థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్లోనే ఉంటాం మనం. కాబట్టి మనం తీసే సినిమాలన్నీ 1 కోటి రూపాయలు లోపే ఉంటాయి. ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూద్దాం సార్, మీరు 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీసారనుకోండి, మీకు థియేటర్స్ దొరుకుతున్నాయా? ఇప్పుడు 2-5 ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు దొరకని థియేటర్ ఉండవు, నాకు దొరకని డిస్ట్రిబ్యూటర్ ఉండడు, నాకేమి అసలు ఎవరిని గురించి డిస్కస్ చేసేస్తుంది, ఎవరిని మనం తిట్టవలసింది ఏం లేదు. కాదు, ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి గారు ఐడియా ఉంది కదా సార్, ఆయన ప్రముఖ డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఐడియా ఉంది అనకండి, ఆర్ నారాయణ మూర్తి తెలుసు, నాకు తెలుసు బాగా, నాకు తెలుసు కదా. ఆయనే మీడియా ముందుకు వచ్చి నా సినిమాకి థియేటర్లు ఇవ్వండి అయ్యా, మీకు దండం పెడతానని మాట్లాడారు, అది విన్నా చూసారా అండి? చూస్తుంటా చూశాను, అది ఆయన విషయం, అది నా విషయం అడిగారు కదా నన్ను. అదే మోహన్ బాబు గారు కూడా మాట్లాడారు, చిన్న నిర్మాతలకి థియేటర్లు దొరకట్లేదు, ఆయన ఆ నలుగురు అసలు ఆ నలుగురు ఎవరండి?
ప్రతి ఒక్కరు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఎవరు అర్థం కాదు. ఆ నలుగురు ఎవరో మోహన్ బాబు గారిని అడుగురు కానీ ఓకే ఇప్పుడు థియేటర్లు దొరకట్లేదని దీనికి చెప్పాను మీకు నేను. మనం కావాల్సినప్పుడు థియేటర్లు అడగకూడదు, వాళ్ళు థియేటర్లు అవకాశం ఉన్నప్పుడు మనం వేసుకోవాలి సినిమాని. చిన్న సినిమాని మీరే చెప్పారు కదా, మన చిన్న సినిమాని అర్థం ఏంటి? చిన్న సినిమాకి మీ కోరికలు మీ సరదాలు మీ పద్ధతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒక డిష్ బోర్డు మంచి చేసుకుని ఆ డిష్ బోర్డుతో నాకు ఇప్పుడు కదా నువ్వు ఎప్పుడు నెక్స్ట్ వీక్ ఇస్తావా మనం అప్పుడే వేసుకుంటాం అని మార్చుకుంటాం. ఎందుకంటే మనకేమి పలానా రోజు రిలీజ్ చేయాలని కోరిక లేదు కదా, అవసరం లేదు. ఇది అది దానికించి ఒక ఐడియా జీవితాన్ని మారుతున్నట్టుగా ప్లానింగ్ లేని ప్రొడ్యూసర్ సినిమాలు తీస్తే అలాగే ఉంటుంది. పక్కా ప్లాన్తో చేస్తే సక్సెస్ అవ్వచ్చు ఇక్కడ 100%. దానికి నేనే కారణం, నేనే రోల్ మోడల్. ఇప్పుడు నాకు థియేటర్లు ఇచ్చారు, నా మన ఓ సినిమాకి ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు నాకు 10 థియేటర్లు ఇస్తాన్నారు. నాకు వద్దండి ఇచ్చారన్న, అదేంటి 5 ఇస్తాను 5 తీసుకోండి నాకు వద్దని చెప్పా. నా సినిమా కెపాసిటీ నాకు తెలుసు, మీ సినిమా కెపాసిటీ మీకు తెలియదు. తెలియక నాకు 10 థియేటర్లు కావాలి 50 థియేటర్లు కావాలని అడుగుతున్నారు. నాకు 5 థియేటర్లు ఇస్తే బాగుంటే సినిమా నాడు వాళ్ళు బతిమాలుతారు మనల్ని. ఓకే మరి 20 థియేటర్లు ఇస్తారు వాళ్ళే. మనం డిమాండ్ చేసామనుకోండి 10 థియేటర్లు కాదు 20 థియేటర్లు కావాలని ఇస్తారు. జనం రారు మనిషికి ఏం చేస్తారు తీసేస్తారు. తీసేస్తే డబుల్ బొక్క ఏంటంటే అటు క్యూబ్లు పోస్టర్స్ పబ్లిసిటీలు అన్నీ లాస్ వస్తాయి. అంటే ఓకే అంటే మన సినిమా రేంజ్ అంటే ఫస్ట్ మనం ఎస్టిమేషన్ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళొచ్చు. ఓవర్ ఎస్టిమేషన్ వేస్తే ప్రాబ్లం. ఓకే వాళ్ళు ఊహలో ఉంటారు, మన నేల మీద ఉంటాం. నేను నేల మీద ఉంటాం కాబట్టి నేను సినిమా తీయగలిగాను. నేను తీసే సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే వానిష్ ఎంత వస్తుందో మ్యాటిన్ ఎంత వస్తుందో కూడా నాకు తెలుసు. అలాగే మీరు తీసే సినిమా కూడా ఎంత వస్తుందో నాకు తెలుసు. అంటే మీ సినిమా మీ ఇష్టం కాబట్టి మీ గురించి కామెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేను చెప్పను. నా సినిమా గురించి నాకు ఓపెన్ తెలుసు. నేను ఎప్పుడు ఫోన్ చేసి మా డిస్ట్రిబ్యూటర్ని మానిషి ఎంత ఉంది అని ఆవేశం ఉత్సాహంగా అడగను. ఎందుకంటే నా సినిమా ఎంత వస్తుందో నాకు తెలుసు. ఓకే దానికి 10% అడిగిగా ఉంటుంది కాబట్టి నా సినిమా ఫెయిల్యూర్ అయిటా అనే విషయం నాకు కూడా తెలియదు. ఎందుకంటే 10 సార్లు చూసుంటాం కదా, షూటింగ్లో చూసాం, డబ్బింగ్లో చూసాం, ఎడిటింగ్లో చూసాం, ఫస్ట్ కాపీ చూసుకున్నాం, సెన్సార్ చూసుకున్నాం, ఇన్నిసార్లు చూసినప్పుడు అవగాహన కదా. అంటే మన మైకుల ముందు మీలాంటి రోజు ముందు డైరెక్టర్ బాగా తీశాడు ఈ సినిమా ఇట్టవ్వాలి అని కోరుకుంటాం. కోరుకుంటారు ఓకే తప్పే ఉంది, ఏమో పొరపాటున ఆలోచ్యమో ఇట్టవచ్చేమో, మా డైరెక్టర్కి బాగుండాలి అతను కష్టపడి చేసాడు పని అని అతన్ని ప్రోత్సహించడం కోసం మనం చెప్తాం. అంతేగాని ఇప్పుడు ఈ సినిమా కొద్దబరుద్ది ఇది ఇట్టకపోతే నా సంగతి చూస్తాను నేను ఊరిలో చెల్లిపోతాను అనంత శబ్దాలు అక్కర్లేదు. ఎలా ఇట్టవుతుంది అది? అదే ముందు మనం సేఫ్ అవుతాం లేదా మన బడ్జెట్లో మనకి అతను బాగా తీసాడు లేదా. ఇది నేను కూడా నా దగ్గర తీసిన డైరెక్ట్ చేసిన ఫ్లాప్ తీసిన డైరెక్టర్ కూడా మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఇంకొకటి మీరు బడ్జెట్ అన్నారు సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపీస్ అనుకున్నారు బడ్జెట్, ఏ డైరెక్టర్ అన్న క్రాస్ చేసి 150 రూపాయలు అట్లా పెట్టించారు మీతో? అలా పెట్టరు. ఓకే మీరు ఖచ్చితంగా 100 లోపే 99 రూపాయలు చేస్తారు తప్ప 100 రూపాయలు 100 రూపాయలు చేయరు. అసలు 99 ఇంకా అంతే, 101 అనేది రాదు. అందరికి వచ్చేవాళ్ళు అవన్నీ కొలతలు తీసుకుని వస్తారు. అందరికి రామ సత్యనారాయణ గారు డబ్బుని ఖర్చుకి ఇస్తారు, ఇస్తాను డబ్బు ఇస్తారు, చేస్తాను రిలీజ్ చేస్తారు, ప్రమోషన్ చేస్తారు అని దానికి ఇష్టపడి వస్తాడు డైరెక్టర్ అయినా ఆర్టిస్ట్ అయినా. వాళ్ళ డబ్బులు మనం ఏం ఆడుకున్నాం అందే ముందే బేరం అనుకుని వాళ్ళ డబ్బులు పూల్లో పెట్టి ముందే ఇస్తాం. మళ్ళీ మన కోసం వాళ్ళు ఎదురు చూడక్కర్లేదు. ఎందుకంటే మనం సినిమా తీసే ముందు మనం ఆలోచించుకున్నాం ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవుతుంది డిసైడ్ చేసి తీసాం కదా. ఆ డిసైడ్ చేసిన బడ్జెట్ నా దగ్గర ఉంటే తీస్తాను. కాబట్టి నేను షూటింగ్లోకి మళ్ళీ వెనక్కి డబ్బు చూసి తిరగడం లేదా పని చేయడం ఇలాంటివి కాకుండా మన పక్కగా ప్రణాళికగా ఉంటుంది సినిమా కాబట్టి ఫెయిల్ అయినా కూడా మనం ఫెయిల్ అవ్వం. చాలామంది సార్ అతని పేరు వద్దు, మరి మీరు ఆ వ్యక్తిని కలిసారా కలవలేదు నాకైతే తెలియదు, మీరు చెప్పాలి సార్. ఒక 2 ఇయర్స్ నుంచి క్లోజ్ టు నాకు తెలిసి 2 ఇయర్స్ నుంచి అండి ఒక రామ సత్యనారాయణ గారు అనే వ్యక్తి ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాడు. ఇండస్ట్రీకి పట్టిన చెద, ఇండస్ట్రీకి పెట్టిన పురుగు, ఆయన వల్ల డిజిటల్ ఈ శాటిలైట్ మొత్తం పోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. దాని గురించి ప్రేక్షకులకి మీ వర్షంలో చెప్పండి సార్. దాని ప్రేక్షకులు ఏంటంటే 2 రకాలు ఉంటాయండి. నాకంటే గొప్పవాడు నన్ను విమర్శిస్తే నేను సీరియస్గా తీసుకుంటాను. ఎందుకంటే సపోజ్ ఒక దిల్రాజు గారు అనుకోండి, ఈజ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్, ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. ఆయన నా గురించి అనంటే అరే మనం ఏం తప్పు చేస్తామని ఆలోచించుకుంటా. నాకంటే కింద వాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, నా గురించి ఏం మాట్లాడి పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను అంటే వాళ్ళకి నా మీద ఒక పర్సనల్గా కోపం లేదు, నేను అతను పరిచయం లేకపోవచ్చు. అతనికి ఏంటంటే నేనేం చేయలేకపోతున్నాను అతను చేస్తున్నాడు అని చిన్న ఈర్చ ఉండొచ్చు. లేదు నాకెవరో శత్రువు ఉంటాడు, సపోజ్ మీరే నా శత్రువు అనుకోండి, మీరు అతనికి చెప్పి ఏమయ్యా సత్యనారాయణ గారికి ఇలా అను నేను అంటే నాకు భయం నాకు, లేదా నేను అంటే మార్కెట్ తెలిసిపోద్ది నువ్వే అను అని నన్ను
దెబ్బ కొట్టడం కోసం లేదా నా ఇమేజ్ తగ్గించడం కోసం మీలాంటి ఎవడు అలాంటి వాడితో చెప్పించి ఉంటాడు. ఓకే, నన్ను ఎవరైనా అన్నా నా తెలిసి 100 మంది అనలేదు, కానీ ఎవరో ఒక అతను అన్నాడు, అతను కూడా నా విరోధి కాదు, అతను నాకు అతను సంబంధమే లేదు, కనబడితే హాయ్ అంటే హాయ్ అనుకుంటాం, అతను ఓటర్ కాదు, అతను నాకు ఏమి సంబంధం లేని మ్యాటర్. ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్లో నెంబర్ సార్ అతను? అవును, నెంబర్. ఓకే, మీకు మీకు కలుస్తుంటాడా అప్పుడప్పుడు కనీసం? ఎందుకు కలుస్తాడు, ఎప్పుడు ఎలక్షన్ టైంలోనో ఎప్పుడు కలుస్తుంటాడు అంతే. ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు నేను ఛాంబర్ పెట్టాలనుకోండి, పెట్టచ్చా? అది నా సమయం మ్యాటర్, మీ ఇష్టం పెట్టుకోవచ్చు, మీ ఛాంబర్ పెట్టుకోవచ్చు, కూడా పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ది మీరు లెటర్ తెచ్చుకోవాలి. లెటర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న టికెట్ల రేట్లు మీకు తెలిసే ఉండదు సార్, ఏపీలో టికెట్ రేట్లు మొత్తం 10-20 మ్యాక్సిమం 10 రూపాయలు పెడితే కొన్ని థియేటర్లు క్లోజ్ చేశారు, దానిపై మీరేం మాట్లాడతారు సార్? ఇప్పటి విషయం అండి, ఇది సినిమా అనేది 2 రకాల సినిమాలు, ఇందాక చెప్పాను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకి మార్గాలు ఉన్నాయి. థర్డ్ క్లాస్ అంటే థర్డ్ ఏసీ సినిమాలు, అంటే 1 కోటి రూపాయలలోపు తీసే సినిమాలకి అటు ఆంధ్రాలో మీరు చెప్పినట్టుగా రేట్లు తగ్గించడం వల్ల చాలా విపరీతమైన నష్టం ఉంది. ఎలా నష్టం అంటే రేట్ తగ్గిస్తున్నారు కదా అంటే సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు తప్ప తగ్గించినా చూడడు, పెంచినా చూడడు. మీ సినిమా బాగుంటే కానీ రేట్ పెంచినా చూస్తాడు, బ్లాక్ మార్కెట్లో కూడా కొంచెం చూస్తారు. కాబట్టి ఆ సినిమా వల్ల మనకి ఏంటంటే ఇప్పుడు సినిమాలు ఆంధ్రప్రదేశ్లో ఒక 1147 థియేటర్లు ఉన్నాయండి, దాంట్లో ఒక ఏ క్లాసులో బి క్లాస్లోని ఒక 300-400 థియేటర్లు తీసేయండి, మిగతా 700 థియేటర్లు కూడా మనకి సి క్లాస్లో బి క్లాస్లో ఉంటాయి. ఇప్పుడు జగన్ బాబు అయితే పెట్టిన సిస్టమ్ ప్రకారం ఏంటంటే బీసీలోని రేట్లు ఎప్పుడో 35G ఉంది, దాని ప్రకారం పెట్టండి అంటున్నారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ఎందుకంటే 1977 బంగారం ఒక రేటు ఉంది, 1997 ఇంకో రేటు ఉంది, 2007 ఇంకో రేటు ఉంది, ఇప్పుడు 2017 ఒక రేటు ఉంది. అలాగే కందిపప్పు, ఉప్పు, పెసరపప్పు కూడా అప్పుడు రేటు ఉంది, ఇప్పుడు రేటు ఉంది, ఇప్పుడు రేటు ఉంది, ఇప్పుడు రేటు ఉంది. అలాగే శాలరీస్ జీతాలు కూడా రోజు రోజుకి, అప్పుడు బ్యాంక్ మేనేజర్కి సపోజ్ 10,000 అనుకోండి, 70లో అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ 100,000 ఉంది, అన్నీ పెరిగినాయి కదా. అంటే ఇప్పుడు నిత్యావసర సరుకు పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, టికెట్లు పెరిగినాయి, ట్రాన్స్పోర్ట్ పెరిగి అన్నీ పెరిగినాయి కదా, అప్పుడు టికెట్ రేటు కూడా పెరుగుతాయి, న్యాయం అది. దాంతోపాటు ఇది కూడా పెరుగుద్ది, పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలంటే ఈ విధంగా మేము లైట్ మ్యాన్కి 270 రూపాయలు ఇచ్చేవాను, నేను హైదరాబాద్ వచ్చి కొత్తలో, ఇప్పుడు లైట్ మ్యాన్కి మేము 1,000 రూపాయలు ఇస్తున్నాం, ఏ పెరగలేదు మరి, దాన్ని ఎవరు నిరోధించారు? మీరు నిరోధించిన దాన్ని తగ్గించమని చెప్పండి, అది ఆడు బతకాలిగా. ఆ లైట్ మ్యాన్ కూడా పొద్దున్న లేచి భార్యకి పెళ్ళడానికి బిడ్డలో భోజనం పెట్టాలి కాదు, అతనికి ఎందుకు భోజనం పెట్టాలి? అతని రేట్లు పెరిగినాయి, అతను తినే భోజనం రేటు పెరిగింది, రైస్ పెరిగింది, దినుసు కూరగాయలు పెరిగి అన్నీ పెరిగినాయి. కాబట్టి ప్రపంచంలో అన్నీ పెరిగినప్పుడు సినిమా టికెట్లు కూడా పెరుగుతాయి, పెరుగుతాయి. ఒకవేళ అబ్నార్మల్గా పెంచుకోవచ్చినట్టు స్పెషల్ పర్మిషన్ అని చెప్పేసి కోర్టుకెళ్ళో గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నారు, ఇద్దరుకు ఏదో 100 రూపాయల టికెట్ని 200 రూపాయలు అనుకుంటాం, 500 రూపాయలు అనుకుంటాం, అది కూడా 4 రోజులు 3 రోజులే పర్మిషన్ తెచ్చేవారు. అలాగ ప్రభుత్వంతో అనుకూలంగా సినిమా ఇండస్ట్రీ నడుస్తుందండి. ఇప్పుడు 35G ఎప్పుడో తీసింది, 35G ఉంది, దాని ప్రకారం రేటు తగ్గిస్తున్నాము అనే అవసరం గవర్నమెంట్కి లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ దీంట్లో షేర్ హోల్డర్ కాదు, గవర్నమెంట్కి ఏ విధమైన బాధ్యత లేదు. రెండోది, మీకు మీరు ప్రేక్షకుడు వచ్చి ఏమండి థియేటర్లో దోసేస్తున్నారు అన్యాయంగానను, నేను 10 రూపాయల టికెట్ని 50 రూపాయలు అమ్ముతున్నారు, లేదా 100 రూపాయల టికెట్ 300 అమ్ముతున్నారు, నేను కొనుక్కోలేకపోతున్నాను, మహాప్రభు మమ్మల్ని కాపాడండి అని ఒక సోషల్ మీడియా ద్వారానో లేదా ఛానల్స్ ద్వారానో ఎవరి ద్వారానో ప్రభుత్వానికి ఏదైనా ఒక అర్జీ లాంటి పెట్టినారనుకోండి, అప్పుడు ప్రభుత్వం కలెక్ట్ చేసుకుని ఎక్కడ మోసం జరుగుతుంది, ఎక్కడ ఎక్కువ అమ్ముతున్నారని కంట్రోల్ చేసి కట్ చేసే అధికారం వాళ్ళకు ఉంది. అప్పుడు ఎప్పుడు నాకు తెలిసిన వరకు సినిమా టికెట్ల గురించి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఒక్క మనిషి కూడా మాట్లాడాలి, ఎందుకంటే అన్నిటికంటే తక్కువ రేటు సినిమా టికెటే. ఇప్పుడు 2 ప్లేట్ ఇడ్లీ సాంబార్ మన దోశ తిని హోటల్కి వెళ్తే 100 రూపాయలు బిల్లు అవుతుందండి, ఒక పూట తింటాకి, ఒక గంట తింటాకి, లేదా ఇంకో చోటకి వెళ్ళినా లాడ్జ్కి వెళ్ళి అనుకోండి 1,000 రూపాయలు పడుతుందండి రూమ్, మినిమం ఒక రూమ్ అంటే 1,000 రూపాయలు అండి. ఇక్కడ మీకు 2 అవర్స్ లేదా 3 అవర్స్ సినిమా హాల్లో మీకు ఒక ఫ్యాను, ఒక ఏసీ, ఒక సీటు, ఒక సినిమా చూపిస్తూ మీకు టాయిలెట్ అండి ఇన్ని కంఫర్టబుల్ చూపిస్తుంటే మీకు చేస్తున్నప్పుడు వాళ్ళు 100 రూపాయలు ఇక్కడ అమ్ముకుంటే న్యాయం అది. ఇప్పుడు రెండోది, మీరు ఏ క్లాసులో అంటే నేను చెప్పేది ఆంధ్రా గురించి, ఆంధ్రాలో ఏ క్లాసులో రేట్లు ఏం తగ్గించాలా పెంచాలా అలా ఉంచారు, బీసీలోనే పెంచారు తగ్గించారు. ఈ బీసీల్లో కూడా ఏమవుతుందంటే సపోజ్ ఒక రాజమండ్రి, కాకినాడ, విజయవాడ లాంటి చోట్ల కరెంటు బిల్ ఎంతో, పక్కనున్న విలేజ్లో గుణదల లేకపోతే ఇంకో చిన్న సర్పవరం లాంటి విలేజ్లో కూడా అదే కరెంటు బిల్, అలాగే అదే క్యూబ్ ఉంది, మా క్యూబ్కి 10,700 కడతాం మేము, అది విజయవాడలోనే అదే రేటు, హైదరాబాద్ అదే రేటు, మీ గుణదల అదే రేటు, సర్పవరంలో అదే రేటు అండి, అది తగ్గలేదు, ఇది తగ్గలేదు. ఆంధ్రజ్యోతి పేపర్ యాడ్ ఉందండి, 60,000 కడతాం మేము ఇప్పుడు. ఆంధ్రజ్యోతి యాడ్ ఎక్కడేసిన 60,000, చిన్న సినిమాకి 60,000,
350 కోట్లు తీసిన త్రిబుల్ఆర్ సినిమాకి 60,000. మరి అట్టినప్పుడు మీరు దానికేమో ఒకే రేటు పెట్టినప్పుడు దీనికి బీసీలు ఎందుకు తగ్గించాలి? ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది మీరు బీసీ అన్నారు కదా సార్, బీసీ బీసీ అంటారు సీసీ అంటారని. మీరు చూసారో చూడలేదో చాలా థియేటర్లు మన హైదరాబాద్లో థియేటర్ రేంజ్ ఏసీలు కానీ అరేంజ్ చేశారండి. నేను చెప్పేది అదే అండి. ఇప్పుడు మీకు ఏ క్లాస్లో ఏముంటుంది, బీసీలో కూడా అదే ఉంటుంది. ఇప్పుడు పూర్వం ఏంటంటే ఏ క్లాస్లో సినిమా ఆడి తర్వాత బీసీలకు వెళ్ళేదండి. ఇప్పుడు లేదు, టోటల్గా ఒకే రోజున ఏసీలో బీసీలో అన్నింటిలో వేసేస్తున్నారు. అటువంటిప్పుడు మీరు రేట్లు తగ్గించాల్సిన అవసరం ప్రభుత్వానికి సంబంధం లేని మ్యాటర్. అది ప్రభుత్వం ఎందుకు కొంచెం సినిమా ఇండస్ట్రీ కోపంగా ఉంది అంటే, రాయలసీమ లాంటి ఏరియాల్లో ట్యాక్స్ గవర్నమెంట్కి సరిగ్గా కట్టట్లేదు అనే చిన్న నేపం ఉంది. దానికి మీరు ఏం చేయాలి? మీకు ఒక సేల్ ట్యాక్స్ ఉంది, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, లేదా ఇంకో ట్యాక్స్ బోళ్ళ మంది వివిధ అంశాలు ఉన్నాయి. మీకు వాళ్ళు వెళ్ళి అటాక్ చేస్తారు, అక్కడ డబ్బు కలెక్ట్ చేస్తారు. తప్పు చేస్తే ఎవరైనా పట్టుకుంటారుగా, ఓ దొంగతనం చేశాడు ఎవడో అని మీరు పట్టుకుంటున్నారు పోలీసులు. లేకపోతే మీరు సిగ్నల్ దాటి వెళ్ళిపోయారు, రెడ్ సిగ్నల్ దాటి, మీకు ఆటోమేటిక్గా మీ ఇంటికి ఫోన్ వస్తుంది కదా, పోషన్ వస్తుంది కదా. ఇలాగ మీరు ఎక్కడ తప్పు జరుగుతుందో దాన్ని పట్టుకుని దాన్ని తీయండి. 4 సార్లు తప్పు చేశాడు, 5 సార్లు అరెస్ట్ చేయండి, లేదు ఉరి తీయండి, లేదు ఇంకోటి చేయండి. అంతేగాని మీరు ఏమీ పాపం పుణ్యం లేని బీ క్లాస్ సి క్లాస్ సెంటర్లో ఎందుకు రేట్లు తగ్గించాలి? ఇది 100% ఏమాత్రం న్యాయం కాదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు కాబట్టి కోపం వచ్చింది, లేదా నాని అన్నాడు కాబట్టి కోపం వచ్చింది, లేదా నేను రాంగోపాల్ గారు అన్నారు కాబట్టి కోపం వచ్చింది, ఇవన్నీ కాదండి. ప్రజలు 100 రకాలు మాడుకుంటారండి. మనం పాలించే వాళ్ళకి తెలుసు ఏ సమస్య ఏంటో. ఇప్పుడు ఒక పేరు నాని గారు మన సినిమా డైరెక్టర్ మంత్రి అంటే ఏంటి, మనందరికంటే బాస్ ఆయన. మీకు తెలిసిన 10 విషయాలు అంటే నాకు 15 విషయాలు తెలిస్తే ఆయనకు 100 విషయాలు తెలుస్తాయి. ఎందుకు ఆయన్ని మనం నాయకుడిగా ఎన్నుకున్నారు, ఎందుకు మినిస్టర్ ఇచ్చారు ఆయనకి, ఆయనకి అన్ని మిత్రులు అవగాహన ఉందని కదా. ఇంకోటి ఏంటంటే పేరు నాని గారు సినిమా లవరు, అంటే సినిమా అంటే ఇష్టం, సినిమాని ప్రేమిస్తారు. నేను రామగోపాలం గారిని నాకు ఫ్యాన్ అని నేను మీకు చెప్పేయడానికి, అలాగే అలాగే ఆయన సినిమా వాళ్ళందరూ కొంచెం అనుకూలంగా ఉంటారు ఆయనతోటి. మాకు కూడా మేము వెళ్తే గబుక్కి అపాయింట్మెంట్ ఇస్తారు, వెళ్తే మాడతారు. మనం 2 సార్లు మీటింగ్కి వెళ్ళాం, వెళ్తే మనం కూర్చోబెట్టి భోజనం చేసి దగ్గర ఉండి భోజనం పెట్టి ఫోటోలు తీయించి అని పంపించారు. అంటే అంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్న పేరుని నాని గారికి ఎన్నీ తెలుసండి, తప్పులు ఒప్పులు కష్టాలు సుఖాలు తెలుసు. కానీ ప్రభుత్వంలో ఉంటున్నారు కాబట్టి ప్రభుత్వానికి ఫేవర్గా మాడాలని మాట్లాడుతున్నారు తప్ప ఇది ఏమాత్రం కూడా అవగాహన లేని పని. ఖచ్చితంగా బీసీలో కూడా వాళ్ళు కోరిన రేట్లు ఇవ్వడం న్యాయం. కోరిన రేట్లు అంటే 150 ఉందా అమ్మని కాదు, ఇప్పుడు ఉన్న ఏ రేట్లో ఆ రేట్లు ఇవ్వడం న్యాయం. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ అడుగుతారేమో ముందు తగ్గించేశారు, దానివల్ల ఇండస్ట్రీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది, చాలా నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ వాష్అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఏం పెరుగుద్ది అంటే సినిమాలన్నీ ఓటీటీకి వెళ్ళిపోతాయి, ఎందుకంటే అక్కడ రిలీజ్ చేయాలంటే 10 లక్షలు ఖర్చు అవుద్ది, థియేటర్ నుంచి డబ్బు రాదు, 10 లక్షలు ఎందుకు బొక్క అని చెప్పి ఓటీటీకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు ఆల్రెడీ చాలా సినిమాలు, అప్పుడు వి సినిమా కానివ్వండి ఇలాంటివన్నీ వెళ్ళిపోయినాయి కదా. అప్పుడు కరోనా కాబట్టి వెళ్ళినాయి, ఇప్పుడు కూడా వెళ్ళిపోతాయి. రాధేశ్యామ్ కూడా 300 కోట్లకి ఎవరో అడుగుతున్నారు ఇచ్చేస్తున్నారని సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. అలాగా ఇలా చచ్చిపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఆంధ్రాలో 300 థియేటర్లు క్లోజ్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు తప్పుంటే ఎవరైనా దాన్ని శిక్షించవచ్చు, దానికి ఎవరు అది సపోర్ట్ చేయరు. అంటే ఏదో లైసెన్స్ లేదు అది మూసారు, అది తప్పు కాదు, అది గవర్నమెంట్ రైట్, ఆ గవర్నమెంట్ చేయాలి ఆ పని. తప్పు చేయమని సంబంధించి మనం కాదు, టికెట్ రేట్లు ఎక్కుంటున్నారని మూసేయటం, లేకపోతే టికెట్లు రేట్లు తక్కువ అమ్మలేక మూసేయటం, ఇది న్యాయం కాదు. అందువల్ల ఏం చేయాలంటే అండి, గవర్నమెంట్ ఏం చేయాలంటే మీరు ప్రభుత్వం ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ నిర్మాత కానీ నా సినిమాకి వర్తింతుంది అని నేను నిర్ణయించుకుంటా, నా సినిమాకి 100 రూపాయలు అమ్ముతానని నేను నిర్ణయించుకుంటా, నా సినిమా కెపాసిటీ నాకు ఉందని వేస్తా, జనం చూడరు అంటే నా సినిమా కెపాసిటీ లేదు, నేను మూసుకుని నేను కొత్తాను, లేదు నేనే తగ్గిస్తాను 50 రూపాయలు చెప్పి పెట్టుకుంటాను, అదో పద్ధతి. అలా ఇవ్వండి అవకాశం ఉంటే. పెద్ద సినిమా ఉంది, త్రిబుల్ఆర్ సినిమా 350 కోట్లు పెట్టి తీశారు, వాళ్ళు ఫస్ట్ డే ఏదో 300 రూపాయలు అమ్ముకుంటే వాళ్ళు కొంచెం సేఫ్ అవుతారు అని కూడా నాకు పర్మిషన్ ఇవ్వండి. త్రిబుల్ఆర్ సినిమా బాగుంటేనే చూస్తారు, బాగుపోతే మన్నాడు చూడరు, ఇంకా ఓ మనిషి మ్యాట్ని వరకు చూస్తారు తప్ప తర్వాత చూడండి. అలాగే గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది ముందు, ఆ గబ్బర్ సింగ్ 2 వచ్చింది, అవును సర్దార్ గబ్బర్ సింగ్ రేట్ ఎక్కువారు, సర్దార్ గబ్బర్ సింగ్ కూడా రేట్ ఎక్కువారు ముందు. తర్వాత సెకండ్ షో నుంచి సినిమా గర్షన్స్ లేవు, అప్పుడు ఏం చేశారంటే సెకండ్ థర్డ్ తీసారు, తగ్గించారు రేట్లు అన్ని. అలాగా డిమాండ్ అండ్ సప్లై ప్రోడక్ట్ కాబట్టి ఇది, పైగా ఇది దాచుకుని చూసుకునేదో, మన ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కుని ఇంట్లో వాడుకునేది కాదు. ఆ రోజు అయిపోయింది, అది ఒకసారి గాలిలోకి వచ్చిందంటే సినిమా అయిపోయింది పరిస్థితి అక్కడ. అది కాబట్టి మీకు ద్వారా పేరు నాని గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మా నిర్మాత కానీ మా డిస్ట్రిబ్యూటర్ కానీ కోరుకున్న రేటింగ్ మీకు అవకాశం ఇవ్వండి, దానివల్ల మీకు ట్యాక్స్ పెరుగుద్ది. ఇప్పుడు 10 రూపాయలు అమ్మితే మీకు 80 రూపాయలు వస్తాయి ట్యాక్స్, అదే 100 రూపాయలు అమ్మితే 18 రూపాయలు వస్తాయి ట్యాక్స్, 500 అమ్మితే 90 రూపాయలు వస్తాయి ట్యాక్స్, మీకు పెరుగుద్ది ట్యాక్స్.
ఇప్పుడు మీరు ట్యాక్స్ పెరుగుద్ది ఇట్లా అన్నారు సార్, అనిల్ కుమార్ అని ఒక మాట్లాడారు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని చెప్పారు సార్. ఇప్పుడు RRR కానీ లేకపోతే కొన్ని పెద్ద సినిమాలు తీసుకున్నారు, అనిల్ గారు ఏం మాట్లాడారంటే పెద్ద సినిమాల్లో రెమ్యునేషన్ తీసుకెళ్లే వాళ్ళల్లో ఎక్కువ పర్సంటేజ్ నాన్ తెలుగు వాళ్ళు ఉన్నారు సార్, ఏ రాష్ట్రమైనా కానీ, ఏదో టీఎస్ కానీ ఏపీ కానీ. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మేమెందుకు ఇవన్నీ భరించాలి అన్న వర్షంలో ఆయన మాట్లాడారు సార్. అదండి, అది మీకు సంబంధం లేని మ్యాటర్. అది ఇప్పుడు మీకంటే గవర్నమెంట్కి సంబంధం, మీకు సంబంధం లేదు. ఇప్పుడు ఆతల క్యాస్ట్ నుండి ఎందుకు పెట్టుంటారు, సినిమాకి జనం రావాలంటే ఏం చేయాలి, సమంతాన్ని పెడితే జనం వస్తారు అని పాట పెట్టి 1 రూపాయలు ఇచ్చారనుకోండి, ఒక అదే డిస్ట్రిబ్యూటరు ఆ డైరెక్టరు ఆ ప్రొడ్యూసర్ ఆలోచించుకుంటారు, అది మీకు సంబంధమైన మ్యాటర్. అది రెండోది పరాయి ఆర్టిస్ట్ని ఎందుకు పెట్టుంటారంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ నచ్చాలి, పండాలి, ఆడు విలన్లా ఉండాలి అంటే. కానీ నేను విలన్ వేషం అయితే నచ్చుతానా, బాబుమోహన్ విలన్ అయితే నప్పుతారా, బాబుమోహన్ గారికి కామెడీ యాక్టర్ ఇవ్వాలి, పలానా విలన్కి పలానా కూడా ఇవ్వాలి, అలాగ క్యారెక్టర్ని బట్టి ఉంటాయి. వాళ్ళు చేస్తే ఓహో ఇది నిజమా అని, సినిమా అంటే ఏంటి అబద్ధాన్ని నిజం చెప్పడమే కదా సినిమా, మన నిజ జీవితంలో పాటలు పాడుకుంటామా, నిజ జీవితంలో డ్యాన్స్ ఫైట్లు చేస్తామా, చేయం కదా. అవన్నీ ఏంటంటే మీకు ఒక 3 గంటలు రిలాక్సేషన్ కోసం, అది సృష్టించిన కథ తప్ప అదేం సినిమా కాదు. అది అటునప్పుడు ఆ హీరో ఆ విలన్ వస్తే కనుక అబ్బో వీడు పెద్ద విలన్ హీరోని కొట్టేస్తాడేమో అనుకుంటారు ప్రేక్షకుడు, గగురు పడుతారు. ఆ హీరో అని కొడితే గ్రాండ్గా ఉంటుంది. ఆ హీరో అనేవాడు ఎప్పుడు హీరో అవుతాడంటే ఆవత వీడికంటే బలవంతుని కొడితేనే హీరో అవుతాడు. కాబట్టి అయినా వాళ్ళు చేర్చుకుంటారు. అది మీకు సంబంధం లేని మ్యాటర్ ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే హీరోకి 50 కోట్లు ఇచ్చారు 50 కోట్లు ఇచ్చారు అంటారండి. ఇప్పుడు టికెట్ దిగేది హీరో వల్ల, నా సినిమాలో హీరో లేడు, నేనే హీరోని, మీరు టికెట్ చూస్తారు సినిమా చూడరు కదా. ఆ హీరో ఉంటేనే టికెట్ దిగుద్ది, ఆ హీరో ఉంటే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఆ హీరో ఉంటేనే ఆర్టిస్ట్ ఉంటే టెక్నీషియన్ అందరూ ఉంటారు. కాబట్టి మీకు సంబంధమైన మ్యాటర్ వద్దండి. మీకు 10 సినిమాలు పెద్ద సినిమాలు ఉంటాయండి సంవత్సరానికి, ఆ 10 సినిమాలు పడతారు, అది నష్టం వస్తుంది మీకెందుకు, ఆ లాభం వస్తుంది మీకెందుకు, అది మీకు సంబంధం లేదు. మీరు మీరు ఆలోచించిన ప్రభుత్వానికి నష్టపరిచే పనులు ఏం చేస్తున్నారు వీళ్ళు, అయితే పేద ప్రజలకి మోసం చేస్తున్నారు, పేద ప్రజలకి పెద్ద సినిమా హిట్ సినిమా అని చెప్పి మోసం చేసి చెత్త సినిమా తీస్తున్నారు. అది ప్రేక్షకుడు అమాయకుడేం కాదు, ఆడి ప్రేక్షకుడు ఏం చేస్తాడు, గవర్నమెంట్ అడిగి వెళ్ళడు, ఆడి సినిమా చూస్తాడు, పోస్టర్ చూస్తాడు, ట్రైలర్ చూస్తాడు, ఓ బాగుంది అంటే వెళ్తాడు, బాగాలేదు మన అత్తాడు. ఇప్పుడు మార్నింగ్ షో కూడా కలిసిన సినిమాలు ఉన్నాయి, ఎందుకు అడిగి వెళ్తే తీసిన బాగోలేదని, ఆడి ప్రేక్షకుడు మీకంటే నాకంటే తెలియనివాడు, ఆడి ముందే తెలిసి ఈ సినిమా ఆడదు అని, ఈ సినిమా బాగోదు అని. నేను ప్రేక్షకుడే, మీరు ప్రేక్షకులే, బయటపడే కాదు ప్రేక్షకుడు అంటే సపరేట్గా ముద్రేసి ఉండదు కదా. అందువల్ల ఏంటంటే మీకు సంబంధించిన విషయం ఏంటి, గవర్నమెంట్కి రావాల్సిన ట్యాక్సీ అగ్గొడుతున్నాడు ఎవడో అని అరెస్ట్ చేయండి, పట్టుకోండి, ఫైన్ వేయండి, లేకపోతే ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి, లేదు మీకు అక్కడ సదుపాయం బాగాలేదు వేయండి. మన ఏదో ఇంకో విషయం చెప్పారు, పాప్కార్న్ 350 రూపాయలు అంటున్నారని, అన్యాయం ఖండించండి దాన్ని. మీరు పాప్కార్న్ అనేది 350 రూపాయలు 250 రూపాయలు కూల్ డ్రింక్ అమ్మడం అనేది చాలా అన్యాయం. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పిల్ల కూల్ డ్రింక్ తాగడం అడుగుతుంది, 100 రూపాయలు పెట్టి ఆ నాన్న కొనలేడు, ఆ పాప కోరిక తీర్చలేడు. ఇలాంటి వాటిని నేను కూడా సపోర్ట్ చేస్తా, మీరు ఖండించండి. టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్తున్నాం కదా, ఏ మీ ఇంటికని భోజనం టిఫిన్ పట్టుకెళ్తాం, మీకేం నష్టం అసలు, మీరు చెత్తంతా అక్కడ కొనుక్కొని రూలుందా, మేము కొనుక్కుంటాం. మీరు ఆ ఏజెండా పెట్టండి, మీరు థియేటర్లో బగ్గి తినుబండారాలు తీసుకెళ్ళి పర్మిషన్ ఇవ్వండి. కనీసం వాటర్ బాటిల్ కూడా నాట్ అలౌడ్ అండి థియేటర్స్లోకి. వాటర్ బాటిల్ 40 రూపాయలు అంతే, 30 రూపాయలు పెనాల్టీయా. మేము 100 రూపాయలు పెట్టి ఎక్కడ కొనుక్కెళ్ళాం కదా, దాన్ని మీరు ఖండించండి. నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను ఇబ్బంది లేదు, నా మీకు ఇబ్బంది లేదు, కానీ సామాన్య మానవుడికి పిల్లల్ని ఆనందపరచడం కోసం సినిమా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ పాప ఏదో కేక్ కొన్నానా పాప కను కొన్నానా అంటే కొనలేని పరిస్థితిలో మన టీవీని వెళ్ళి చూపించారు, ఆ పిల్లలకు ఏడుతుంది కొడుతున్నారు అమ్మ అంటే. ఇలాంటి వాటిని మీరు ఖండించండి, ప్రభుత్వం తరపున మీకు బాధ్యత ఉంది, అది చేయండి. లేదు ఎవడో మిమ్మల్ని మోసం చేశాడు దాన్ని చేయండి, అంతేగాని ప్రేక్షకుడు టికెట్ కొనుక్కోవాలా వద్దా అని, మీరైనా టికెట్ నేను ఫ్రీగా ఇస్తానండి, మీరు చూస్తారా. మీరు 2 గంటల సేపు కూర్చుని ఊపి ఉందే లేదు, మీకు లేదుగా, ఎవరు కూర్చోరు సార్. ఇప్పుడు నేనే నాకు మన జాతీయ రహదారిని సినిమా రిలీజ్ చేసి నా ఫ్రెండ్స్ అందరు రండి ఫ్రీగా చూడండి అన్నాం, ఎందుకంటే నా ఫ్రెండ్స్కి నేను తీసిన సినిమా చూపిద్దాం థియేటర్ మీద, నా గొప్పతనం కోసం నేను చూపించా. చాలామంది రాలా, 100 మంది పెడితే 10 మంది వచ్చారు, అంటే ఏంటి ఆ 90 మందికి ఖాళీ లేదు. ఇప్పుడు ఈవేళ టైం స్పీడ్ తిరుగుతుందండి, ఇప్పుడు 1 నిమిషం ఖాళీ ఉంటే ప్రతి ఒక్క ఫోన్లో వాట్సాప్ చూస్తున్నాడు, ఫోన్ సాంగ్ వస్తే వాట్సాప్ చూస్తున్నాడు. మనం ఏమో లక్షల కష్టపడి సాంగ్ తీస్తే ఆడు వాట్సాప్ చూస్తాడు సాంగ్ చూడడు. ఇలాంటి టైంలో కూడా మనం చెప్పదలసిన శుద్ధి లేకుండా టకాటకమని చెప్తేనే జనం చూస్తారు, లేదా వాళ్ళ ఓపిక లేదు, జనానికి ఓపిక తగ్గిపోయిందండి పూర్తిగా అండి. ఇప్పుడు నేనేమంటానంటే
ప్రభుత్వంకి రావాల్సిన డబ్బు ఎక్కడ చిల్లు పడుతుందో మీరు దాన్ని పట్టుకోండి. ఎందుకంటే దీంట్లో 151 మంది ఎమ్మెల్యేల్లో నాకు తెలిసి ఒక 60 మందికి సినిమా ఫీల్డ్తో సంబంధం ఉంది. అవును, 60 మంది థియేటర్లో డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, ఏదో అలా తమ్ముడు ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇది మొత్తమే కనెక్షన్ ఉంది. కనెక్షన్ ఉంది, ఎక్కడ బొక్కలు ఉన్నాయో, ఎక్కడ ఏమి కష్టం ఉందో నష్టం ఉందో అన్నీ తెలిసి వాళ్ళకి. నేను ఎందుకు చెప్పాను, మీకంటే నాకంటే నానిగారు, పేరుని నానిగారు గ్రేట్ ఇంటెలిజెంట్, కాబట్టి ఆయనకి ఆ శాఖ మంత్రి ఇచ్చారు. వీళ్ళందరికంటే ఇంటెలిజెంట్ జగన్ గారు, కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక ఎవరో మీద కోపం ఉంది, ఏదో పగ ఉంది తక్కువ అని కాకుండా ప్రజలందరినీ మనం మన బిడ్డలను నెగ్గించిన తర్వాత ఇంకా కాలే కదండి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో స్టాలిన్ ఉన్నారండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్టాలిన్ అపోజిషన్లో ఎగ్గారు. ఇప్పుడు ఆయన ఒక్క చిన్న కాంప్లికేషన్ కానీ, చిన్న గొడవ కానీ, ఆ ఎమ్మెల్యేని తిట్టాడు, ఎమ్మెల్యేని కొట్టాడు కానీ, లేదా ఎమ్మెల్యేతో గొడవపడ్డాను, ఏదైనా ఒక చిన్న లేదు. ఇంకా ఏంటంటే పాత బ్యాగులు ఉన్నా కానీ వాళ్ళ పేరు ఉన్న బ్యాగులు కూడా ఇతను పెంచాడు అన్నీ. అంటే మనం ఎందుకు చూసి మనం నేర్చుకో, అదేలేండి. తర్వాత 5 సంవత్సరాలు గ్యారంటీ సీఎం, అవును, నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఇతనే సీఎం. ఎందుకంటే ఇతను పెట్టిన ప్రణాళికలు కానీ, నవరత్నాలు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనే ప్రతి ఊడు ఎంజాయ్ చేస్తున్నాడు, కాబట్టి డెఫినెట్గా సచిన్ ఓటేస్తారు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు 40% ఉన్నా 20% ఉన్నా అయ్యే ఓట్లు ఎలాగ రాబో, రాపై నష్టం లేదు. 80% ఓట్లు వచ్చేసినాయి కదా, నష్టం లేదు. ఇప్పుడు మీకు సమస్యలు వేరే ఉన్నాయి. ఇప్పుడు బట్టల కొట్లు రేట్లు ఎక్కువ ఉంటున్నారు, మీరేం చేస్తారు? వీళ్ళు బట్టలు కంట్రోల్ చేస్తారా? మిఠాయి కొట్లు మిఠాయి కొమ్ముతున్నారు. పొలారెడ్డి స్వీట్లు 500 రూపాయలు కేజీ, అదే స్వీట్ పక్క దాంట్లో 100 రూపాయలు కేజీ. ఏ తేడా ఏంటి అంటే, పొలారెడ్డి స్వీట్ అని బ్రాండ్ అతనికి, మనకు తయారు చేస్తే అంత అదే నెయ్యితో మంది, మనకి వాళ్ళకి అంత ఉంది కానీ అక్కడ చేస్తాం. ఈ సపోజ్ కాఫీ ఉంది, ఈ బయట 10 రూపాయలు, ఈ పక్కన క్యాంటీన్లో 10 రూపాయలు అండి, సినిమాలో 30 రూపాయలు. అదే మీరు 5 స్టార్ హోటల్కి వెళ్తే 200 తీసుకుంటున్నాడు, కాఫీ డే హోటల్లో 200 తీసుకుంటున్నాడు, ఏంటి తేడా? అదే బ్రూ కాఫీ కదా. అలాగా ఇప్పుడు మీ కెపాసిటీ కాబట్టి మీ బ్రూ కాఫీ 200 రూపాయలు పెట్టి ఆడుకుంటారు. నాకు కెపాసిటీ లేదు, నేను 10 రూపాయలు కాఫీ తాగుతా. ఇప్పుడు మా ఒక ట్రైన్లో ప్రయాణించేలోనే దాంట్లో 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ ఉన్నాయి. మరి అట్లాంటి తేడా ఉన్నప్పుడు ఇక్కడ సినిమా హాల్లో కూడా నేల బెంచి కుర్చీ ఉందిగా, మన అందరూ నేల కావచ్చు కదా, ఆ నేల కూడా కుర్చీకి రావచ్చు కదా. ఎందుకు రావాలంటే ఆడి కెపాసిటీ అంతే. మరి 10 రూపాయలు కాడు మొత్తం సినిమా చూస్తున్నాడు, 100 రూపాయలు పెట్టి నేను అదే సినిమా చూస్తున్నాను, మాకు ఎనికి 3 రోజులే తేడా. కాబట్టి ఎవరు కెపాసిటీగా ఆడుకుంటుందిగా వెళ్తారు. కాబట్టి మీరు ఎవరి మీద, మీకు ఎవరు కంప్లైంట్ చెప్పలేదు, ప్రేక్షకులు వచ్చి ఏదైనా కంప్లైంట్ చెప్తే పట్టించుకోండి. ఎలాగా నేను చెప్పేది ఏంటంటే, మంచి హృదయంతో మీరు దూరదృష్టితో ఆలోచించి మీ ప్రజలను మీరు కాపాడుకోండి, నష్టపరిచే వాళ్ళని మీరు ఛేదించండి. అనవసరంగా సినిమా ఇండివిజువల్ రావడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఒక 300 థియేటర్లు క్లోజ్ చేయనుకోండి, ఒక్కొక్క థియేటర్ మీద 30 మంది ఆధారపడి ఉన్నారండి. ఆ 30 మంది ఏంటి, 300 సుమ్మ 9000 మంది రోడ్డు మీద పడతారు కదా. మీరు ప్రతి ఓడిని అక్కడ ఉన్న వర్గాన్ని కూడా మీరు కాపాడే పరిస్థితుల్లో మీరున్నప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళందరూ నష్టపోతారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఆంధ్ర ప్రభుత్వం వారికి మీరు యాచ్డీజీగా ఉన్న రేట్లు అలాగ ఉండవండి. ఎవరైనా వచ్చి నేను పెట్టుకుంటాను 100 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకుంటాను అంటే ఛాన్స్ ఇవ్వండి. దానివల్ల మీ ట్యాక్స్ పెరుగుద్ది, ఇన్కమ్ పెరుగుద్ది, ఈ డబ్బు ఇన్కమ్ని మీరు ఇంకో దానికి ఖర్చు పెట్టండి. ఇప్పుడు మీకు సమస్యలు వేరే ఉన్నాయి. ఇప్పుడు బట్టల కొట్లు రేట్లు ఎక్కువ ఉంటున్నారు, మీరేం చేస్తారు? వీళ్ళు బట్టలు కంట్రోల్ చేస్తారు, మిఠాయి కొట్లు మిఠాయి ఎక్కువ ఉంటున్నారు. పొలారెడ్డి స్వీట్లు 500 రూపాయలు కేజీ, అదే స్వీట్ పక్క దాంట్లో 100 రూపాయలు కేజీ. ఏ తేడా ఏంటి అంటే, పొలారెడ్డి స్వీట్ అని బ్రాండ్ అతనికి, మనకు తయారు చేస్తే అంత అదే నెయ్యితో మంది, మనకి వాళ్ళకి అంత ఉంది కానీ అక్కడ చేస్తాం. ఈ సపోజ్ కాఫీ ఉంది, ఈ బయట 10 రూపాయలు, ఈ పక్కన క్యాంటీన్లో 10 రూపాయలు అండి, సినిమాలో 30 రూపాయలు. అదే మీరు 5 స్టార్ హోటల్కి వెళ్తే 200 తీసుకుంటున్నాడు, కాఫీ డే హోటల్లో 200 తీసుకుంటున్నాడు, ఏంటి తేడా? అదే బ్రూ కాఫీ కదా. అలాగా ఇప్పుడు మీ కెపాసిటీ కాబట్టి మీ బ్రూ కాఫీ 200 రూపాయలు పెట్టి ఆడుకుంటారు. నాకు కెపాసిటీ లేదు, నేను 10 రూపాయలు కాఫీ తాగుతా. ఇప్పుడు మా ఒక ట్రైన్లో ప్రయాణించేలోనే దాంట్లో 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ ఉన్నాయి. మరి అట్లాంటి తేడా ఉన్నప్పుడు ఇక్కడ సినిమా హాల్లో కూడా నేల బెంచి కుర్చీ ఉందిగా, మన అందరూ నేల కావచ్చు కదా, ఆ నేల కూడా కుర్చీకి రావచ్చు కదా. ఎందుకు రావాలంటే ఆడి కెపాసిటీ అంతే. మరి 10 రూపాయలు కాడు మొత్తం సినిమా చూస్తున్నాడు, 100 రూపాయలు పెట్టి నేను అదే సినిమా చూస్తున్నాను, మాకు ఎనికి 3 రోజులే తేడా. కాబట్టి ఎవరు కెపాసిటీగా ఆడుకుంటుందిగా వెళ్తారు. కాబట్టి మీరు ఎవరి మీద, మీకు ఎవరు కంప్లైంట్ చెప్పలేదు, ప్రేక్షకులు వచ్చి ఏదైనా కంప్లైంట్ చెప్తే పట్టించుకోండి. ఎలాగా నేను చెప్పేది ఏంటంటే, మంచి హృదయంతో మీరు దూరదృష్టితో ఆలోచించి మీ ప్రజలను మీరు కాపాడుకోండి, నష్టపరిచే వాళ్ళని మీరు ఛేదించండి. అనవసరంగా సినిమా ఇండివిజువల్ రావడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఒక 300 థియేటర్లు క్లోజ్ చేయనుకోండి, ఒక్కొక్క థియేటర్ మీద 30 మంది ఆధారపడి ఉన్నారండి. ఆ 30 మంది ఏంటి, 300 సుమ్మ 9000 మంది రోడ్డు పెడతారు కదా. వర్గాన్ని కూడా మీరు కాపాడే పరిస్థితుల్లో మీరున్నప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళందరూ నష్టపోతారు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఆంధ్ర ప్రభుత్వం వారికి మీరు యాచ్డీజీగా ఉన్న రేట్లు అలాగ ఉండవండి.
ఎవరైనా వచ్చి నేను పెట్టుకుంటాను 100 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకుంటానంటే ఛాన్స్ ఇవ్వండి. దానివల్ల మీ ట్యాక్స్ పెరుగుద్ది, ఇన్కమ్ పెరుగుద్ది. ఈ డబ్బు ఇన్కమ్ని మీరు ఇంకో దానికి ఖర్చు పెట్టండి. ఒకటి బొత్స సత్యనారాయణ గారు ఇంకోటి అన్నారండి, ఇప్పుడు మీరు షూటింగ్ అంతా ఇటువైపు లేకపోతే ఫారెన్లో చేస్తారు, ఇప్పుడు ఆంధ్ర వైపు మంచి ఇది ఉంది కదా, ఎందుకని ఈ 2.5 ఇయర్స్ నుంచి అటు వెళ్ళట్లేదు? జగన్ గారు అంటే మీన్ సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా ఇదా? అది ఆ బొత్స సత్యనారాయణ ఎందుకుంటుంది డౌట్ వచ్చింది జగన్ గారికి. జగన్ గారు ఇంతకుముందు ప్రభుత్వంలో ఎవరు అనలేదు. ఇప్పుడు మీరేం చేయాలి, మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలంటే మీరు ఒక స్కీమ్ పెట్టాలి. ఇప్పుడు మద్రాసులో ఉండేది ఇండస్ట్రీ, అప్పుడు చెన్నారెడ్డి గారి హయాంలో మీరు హైదరాబాద్ వస్తానంటే మీకు చిన్న సైట్ ఇస్తాం, మీకు స్టూడియో కట్టుకుంటే స్థలం ఇస్తాం, మీరు రికార్డింగ్ థియేటర్ స్టూడియో ఇస్తాం, ఈ ఇస్తాం అవి ఇస్తాం, అంటే గవర్నమెంట్ ఎడికి ఇస్తాం అని చెప్పి అప్పుడు ఏదో చెప్పారు. అప్పుడు దాసన ఆంధ్ర అధ్యక్ష ఇండస్ట్రీ అంతా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మనం విడిపోయాం, ఇప్పుడు నడతాక అంతా కలిసి ఉన్నాం కదా, విడిపోయాం. విడిపోయినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మీరు ఇక్కడ హైదరాబాద్లో ఎలా జిఎస్టీ ఉందో ఆంధ్రాకి సపరేట్గా జిఎస్టీ పెట్టుకోండి అని ఒక హుకం జారీ చేయండి, పెట్టుకుంటాం. అది నష్టం వెళ్ళిన పని. రెండోది, ఇప్పుడు మీ వైజాగ్లో షూటింగ్ చేస్తే ఈ లొకేషన్ గవర్నమెంట్ లొకేషన్, గవర్నమెంట్కి ఈ ఊరోళ్ళు బయట వాళ్ళు ఇల్లు ఒకటే కదా, ఈ బీచ్లో షూటింగ్ చేసుకుంటే 1000 రూపాయలు కట్టండి, లేకపోతే ఇక్కడ షూటింగ్ చేసుకుంటే 500 కట్టండి, లేకపోతే ఇక్కడ చూసిన 10,000 తీసుకోండి, లేకపోతే ఇలా ఫ్రీగా చేసుకోండి, లేదా పోలీస్ స్టేషన్ కూడా 2,000 తీసుకోండి అని ఒక చిన్న రేట్లు నిర్ణయించి పెడితే, అంటే హైదరాబాద్లో అయ్యేదానికంటే నాకు 10 రూపాయలు తక్కువ అవుతుంది అనుకుంటే అక్కడ వస్తాం. మేము అక్కడ తీసే తెలుగు సినిమా, ఇక్కడ తీసిన తెలుగు సినిమా, ఇది రెండు రాష్ట్రాలు చూడాలి, అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి. మాకు తెలంగాణ వద్దు అంటే కుదరదు, ఆంధ్ర వద్దు అంటే కుదరదు, రెండు చూడాలి, జనం చూడాలి కదా, రెండు తెలుగు వాళ్ళమే కదా. కాబట్టి మీరు ఫెసిలిటీస్ కల్పించండి, తాయిలాలు పెట్టండి, అక్కడ తీసుకురండి. మీరు వైజాగ్లో మీరు కార్యక్రమం ల్యాండ్ ఇస్తామయ్యా, మీరు స్టూడియో కట్టుకో అని అనండి. ఆ స్టూడియో కట్టేడు జెన్యునా కాదా, అక్కడ అర్హత ఉందా లేదా మీరు కొలుకోండి, తప్పలేదు. ఆల్రెడీ పెద్దోళ్ళకి స్టూడియో రామానాయుడు గారికి ఉందండి స్టూడియో, మరి చిరంజీవి గారు కూడా కడుతున్నారు స్టూడియో అన్నారు. నాకు తెలియదు కడుతున్నారంటే, తెలియదు నాకు. కాదండి, మీరు కడుపు కట్టండి, అంటే ముందు మీరు కట్టే మనిషి కాదా చెక్ చేసుకోండి, లేదు కండిషన్ పెట్టండి, సంవత్సరం లోపు నువ్వు థియేటర్ కడితేనే నీ పని సైట్ అక్కడ, లేదా నీ సైట్ క్యాన్సిల్ అని పెట్టండి. అప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందండి. అప్పుడు ఏమవుద్ది అంటే మీకు ఏదైనా కూడా న్యాయబద్ధంగా జరుగుతుంది. ఏదో సైట్లు దొబ్బేస్తున్నారు, ఇలాంటి దొబ్బేస్తున్నారు అనకుండా 2 సంవత్సరాల్లో మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి, కట్టాలి, కట్టపోతే సైట్ మీద తీసుకుంటాం వెనక్కి అని పెట్టారనుకున్నాడు. మీరు కడతా కట్టేవాడు కట్టినప్పుడు తీసుకోవడం రిటర్న్ రిటర్న్ తీసుకోవట ఎప్పుడు చాలా ఉంటుంది. ఇప్పుడు అక్కడ సంస్థ బాగుపడటం కోసం కదా మీ సైట్ కొనుక్కుని అక్కడ అమ్ముకుంటా కాదు, కుదరదు. అది ఎట్లా ఉంటుంది సార్, 100 ఇయర్స్ అగ్రిమెంట్ ఎట్లా ఉంటుంది అనుకుంటారండి మీరు? ఏ పర్పస్ మీద ఇచ్చారు అదే చేయాలి మీరు, అదే చేయాలి పర్పస్. ఇప్పుడు చిత్రపూర్ కాలనీ ఉంది, దాంట్లో సైట్ లేబర్ మన టెక్నీషియన్ ఇల్లు ఉన్నాయండి, దాంట్లో ఒక ఇల్లు మీరు అమ్మాలని కుదరదు. 10 ఇయర్స్ వరకు దాన్ని మీరు ఎంజాయ్ చేయవలసింది, 10 ఇయర్స్ తర్వాత మీకు ఇబ్బంది వచ్చింది లేదా ఇంకో ఏదో జరిగిందంటే అప్పుడు అమ్ముకోవచ్చు అనే రూల్ ఉంది. అలాగే ఒక ఎజెండా ఉంటుంది, దాని ప్రకారం చేస్తారు. ఆ పాలసీ గవర్నమెంట్ పెడతాది, ఏం నష్టం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన ఫస్ట్లోనే చెప్పాడు సార్, సినిమా వాళ్ళందరూ రాండి ఇక్కడ షూటింగ్లు చేసుకోండి, ఫ్రీ పర్మిషన్ ఇస్తాం అదందని. అయినా రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే కోపం అన్న వర్షన్లో చెబుతున్నారండి వాళ్ళు. ఫాదర్ లాంటి ఏంటంటే ఇళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, షూటింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, వైజాగ్లో షూటింగ్ చేస్తున్నారు, విజయవాడలో షూటింగ్ చేస్తున్నారండి. అంటే మొన్న ఏం చెప్పారంటే అంతకుముందు ఎఫ్డీసీ చైర్మన్గా అంబికా కృష్ణ గారు ఉన్నప్పుడు ఇక్కడ మీరు కనుక షూటింగ్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ 9% మీ వెనక్కి ఇస్తాము అని ఒక స్కీమ్ పెట్టారు. అది పెట్టిన తర్వాత కొంతమంది షూటింగ్ చేశారు అక్కడ అనుకోకుండా, అది తర్వాత కొంచెం బ్యాక్ అయింది, ఆ బ్యాక్ అవడంతో కొంచెం తగ్గారు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నవాడికి హీరోయిన్ లేకపోతే కెమెరామ్యాన్ వీళ్ళందరూ హైదరాబాద్ ఉన్నారనుకోండి, ఇల్లు పొలం స్థలం ఇక్కడ ఉంటుంది, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ పెడితే మేము ఆడికి భోజనం పెట్టాలి, ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, సాయంత్రం అకామిడేషన్ ఇవ్వాలి, సమస్యలు ఉంటాయి ఉంటుంది. అక్కడ మనం చేస్తాం తప్ప, మీరు ఫ్రీగా స్థలం ఇస్తున్నారు కదా అక్కడికి వెళ్తే నా ఎక్కువ అచ్చా మీ ఖర్చు ఎక్కువ అవుతుందని ఇక్కడ చేస్తున్నారు. ఓకే, అంటే ఇంకా దానికి ఇక్కడ ఎందుకండి సార్, మన తలసాని శ్రీనివాస యాదవ్ గారు కానీ సినిమా వాళ్ళంటే ఎక్కువ స్పందిస్తారు, ఎక్కువ ఇది చేస్తారు. అదేనండి, ఇప్పుడు మరి ఇక్కడ మనకి వెళ్ళిన అపాయింట్మెంట్ దొరుకుద్ది, మాట్లాడతారు, మా సమస్య ఇది ఉంది సార్, ఓకే గో హెడ్ అంటాడు. అక్కడ కూడా అలాగే చేయండి. ఇప్పుడు మీకు పక్కన రాష్ట్రంలో మీదే చెప్పారు కదా ఇక్కడ తలసాని సేవ గారు బాగా రేపట్టుకుంటారని, మరి అలాగే మీరు కూడా చేయండి. అక్కడ ఇప్పుడు పేరు నాని గారు ఉన్నారు, మాకు కొంచెం క్లోజ్గానే ఉంటారు, అలాంటి వాళ్ళు పర్మిషన్ ఇవ్వండి, అప్ చెప్పండి, మేము అందరికీ కలుసుకుంటాం, మా అప్లికేషన్ పెట్టి పెడతాం, ఓకే అంటారు వెళ్ళిపోద్ది, ఓకే అంటారు వెళ్ళిపోద్ది. మీరు కలిశారా సార్ పేరు నాని గారిని ఈ విషయం తర్వాత? చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు, భజమే చేసారు, ఫోటో తీయించుకున్నారు, భోజనం దగ్గర భోజనం పెట్టించారు, అయినా చాలా మర్యాద చేశారు. మీ సమస్యలన్నీ మాకు రాసి ఇవ్వండి, మేము జగన్ గారి దగ్గర పెట్టి మీకు మేము సొల్యూషన్ చేస్తాం, మీకు మంచి చేస్తాం, హెల్ప్ చేస్తాం అన్నారు, చేసే ఉన్నారు. ఆయన పాజిటివ్గా ఉన్నారు, ఆయన ఇప్పుడు కూడా ఆయన పాజిటివ్గా ఉన్నారు, ఆయన ఫ్రెండ్లీ నేచర్, ఆయన లోపం లేదు. ఇక్కడ కొంతమంది ఏదో రకరకాల మాటలు మాట్లాడి స్పీచ్లు ఇవ్వడం వల్ల
కొంచెం వాళ్ళకి ఈగో సైడ్స్ అవ్వకపోవటం వల్ల అలా జరిగిన నష్టం తప్ప ఎవరి మీద ఎవరికి కక్ష ఉంటుంది. ఇప్పుడు అందరూ కాపులే, ఇల్లు కాపులే, అంటే క్యాస్ట్ గురించి అవునండి, ఆయన సినిమా లవరు, పేరు నాని గారు. కాబట్టి ఇవన్నీ డెఫినెట్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, వాటిని సెట్ చేసే ఒక పెద్ద మనిషి, దాన్ని రాయిబారి అంటారు కదా, అలాంటి వాళ్ళు వెళ్ళి దాన్ని వయోమీడియా సెటిల్ చేసుకుంటే బాగుంటుంది, డెఫినెట్గా మంచి జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి. రాయిబారి ఎవరండి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ప్రెజెంట్? అదేంటి, పూర్వం దాసనాథరావు ఉండేవారండి. రాయిబారి అంటే పెద్ద పెద్ద మనిషి, తలకే అంటే ఇద్దరిని కమాండ్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఆయన పోయిన తర్వాత మనం జనరల్గా చిరంజీవి గారు అనుకుంటాం కదా, అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, సి కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన లేటెస్ట్గా దిల్రాజు గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు వెళ్ళారు, అవును, ఏదో పాసిబిలిటీ అని చెప్తా అన్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంచెం చిన్న చిన్న అరమరికలు ఏర్పడి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనా అది త్వరగా సొల్యూషన్ వచ్చి దానికి సాల్వ్ చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇప్పుడు పండుగ వచ్చిందండి, మన పండుగలు వచ్చి మూడు పండుగలు, పెద్ద పండుగలు, సంక్రాంతి, దసరా అండ్ ఉగాది. ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే ఏంటంటే, జనంగా అన్ని ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ సొంత ఇంటి చేరుకుని నాలుగు రోజులు కోడి పందాలని అయ్యని ఇవన్నీ చూసుకుని చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తారు, సినిమాలు ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి రోజు ఎందుకు సినిమాలు ఇచ్చేస్తారంటే ఆ రోజు నాలుగు ఆటలు ఫుల్ అయిపోతాయి పండగ అంటే. పండగ అనేది అదే అర్థం కదా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పెద్ద సినిమాలు లేవు, చిన్న సినిమాలు వేస్తున్నారు, ఆ చిన్న సినిమాకి ఏం వెళ్తామలే అని నెగ్లెక్ట్ చేయొచ్చు. పెద్ద రాధాశ్యామి కూడా కుదరదు, రాధాశ్యామి ముందులే తెలియదు ఇంకాను, ముందు కొంతమంది అంటారు, లేదని కొంతమంది అంటున్నారు, నెగిటివ్ గా మనది మాడతాం, వాళ్ళు అనౌన్స్ చేస్తారులేండి. త్రిబుల్ ఆర్ సినిమా కూడా 30 తారీఖు వరకు కూడా ఏ పరిస్థితిలో మేము ఆపం సినిమా వేస్తామని అన్నారు, కానీ అక్కడ 50% లాక్డౌన్లు ఇన్ని వచ్చినాయి కదా. రాధాశ్యామికి ఇంకా ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్, ఎందుకంటే రాధాశ్యామి అనేది హిందీ 60% 50% కాపాడాలి సినిమాని, అదే త్రిబుల్ అనుకుంటే 33% కాపాడాలి. అలాగా అటువంటి ఎప్పుడు వాళ్ళే భయపడినప్పుడు 50% ఎందుకు భయపడరు? మీ ఏమైనా ఉన్నాయా సార్ సినిమాలు ఏమన్నా పండగ? 7 తారీఖున ఒక సినిమా ప్లాన్ చేసాం, ఆర్జీబీ మిస్సింగ్ అని. అలాగే 7 తారీఖున మా అన్నయ్య కళ్యాణ్ గారిది ఒక సినిమా ఉంది, 1945 అని. ఆ రెండు సినిమాలు మా నాది కాదుగా, మాయి, ఒకటి నాది ఒకటి మా అన్నది, ఆ రెండు ప్లాన్ చేస్తున్నారు, చేస్తున్నాం. అది ఏదైనా థియేటర్లు గియేటర్లో ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, ఏదైనా పెద్ద సినిమా పడుతుందంటే అయిపోతాం, లేదంటే వేసేస్తాం. సూపర్, అదండి. మా సినిమాకి పండుగ రోజు చేసినా ఉత్తర రోజు చేసినా అదే డబ్బు వస్తుంది, కానీ మేము పండుగ రోజుని వాటిని చెడగొట్టి మేము వేయాలి అన్న కోరిక మాకేం లేదు. కాబట్టి డెఫినెట్గా మా సినిమా డేట్లు, మా సినిమా వచ్చే రేవెన్యూ ఏంటో మాకు తెలుసు, ఓహో ఆహా అనే రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను మాట్లాడిన ఇంతవరకు మాట్లాడింది సినిమా ఇండస్ట్రీ తరపున తప్ప నా గురించి కాదు. నాకే నా చిన్న సినిమాలకి ఏ విధమైన దీనివల్ల నష్టం కానీ లాభం కానీ ఏమీ లేదండి, ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ప్రేక్షకుడు 10-20% ప్రేక్షకులు ఉన్నారు చిన్న సినిమాకి. ఇప్పుడు ఆ 10-20 అలా 5-10 అవుద్ది తప్ప ఏమీ లేదు. అప్పుడు చూసేది లేదు, ఇప్పుడు చూసేది లేదండి. ఇప్పుడు చూడకపోతే మాకు ఆల్టర్నేటివ్ ఏ ఓటీటీయో ఇంకోటో ఉంటాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. 7 తారీఖున ఒక సినిమా ప్లాన్ చేసాం, ఆర్జీబీ మిస్సింగ్ అని. అలాగే 7 తారీఖున మా అన్నయ్య కళ్యాణ్ గారిది ఒక సినిమా ఉంది, 1945 అని. ఆ రెండు సినిమాలు మా నాది కాదుగా, మాయి, ఒకటి నాది ఒకటి మా అన్నది, ఆ రెండు ప్లాన్ చేస్తున్నారు, చేస్తున్నాం. అది ఏదైనా థియేటర్లు గియేటర్లో ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, ఏదైనా పెద్ద సినిమా పడుతుందంటే అయిపోతాం, లేదంటే వేసేస్తాం. సూపర్, అదండి. మా సినిమాకి పండుగ రోజు చేసినా ఉత్తర రోజు చేసినా అదే డబ్బు వస్తుంది, కానీ మేము పండుగ రోజుని వాటిని చెడగొట్టి మేము వేయాలి అన్న కోరిక మాకేం లేదు. కాబట్టి డెఫినెట్గా మా సినిమా డేట్లు, మా సినిమా వచ్చే రేవెన్యూ ఏంటో మాకు తెలుసు, ఓహో ఆహా అనే రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను ఇంతవరకు మాట్లాడింది సినిమా ఇండస్ట్రీ తరపున తప్ప నా గురించి కాదు. నాకే నా చిన్న సినిమాలకి ఏ విధమైన దీనివల్ల నష్టం కానీ లాభం కానీ ఏమీ లేదండి, ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ప్రేక్షకుడు 10-20% ప్రేక్షకులు ఉన్నారు చిన్న సినిమాకి. ఇప్పుడు ఆ 10-20 అలా 5-10 అవుద్ది తప్ప ఏమీ లేదు. అప్పుడు చూసేది లేదు, ఇప్పుడు చూసేది లేదండి. ఇప్పుడు చూడకపోతే మాకు ఆల్టర్నేటివ్ ఏ ఓటీటీయో ఇంకోటో ఉంటాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు సార్. ఇప్పుడు ఓటీటీ గురించి చాలాసార్లు మాట్లాడారు సార్, ఓటీటీ డబ్బులు ఇస్తారండి? కొనుక్కునే లేకపోతే పర్సంటేజ్ ఉంటాయండి. ఓటీటీలు రెండు పద్ధతులు ఉన్నాయండి, ఆహా, అమెజాన్, ఇలాంటి నెట్ఫ్లిక్స్, ఇలాంటివన్నీ కూడా పెద్ద సినిమాలు అంటే క్యాస్టింగ్ ఉన్న సినిమాలు, భారీగా తీసిన సినిమాలు చూస్తారు, కొంటారు వాళ్ళు. ఇప్పుడు మానవుడి సినిమాను వాళ్ళు కొనరు, మానవుడి సినిమాలు పెట్టరు, అంటే పర్సంటేజ్ కూడా పెట్టరు, పర్సంటేజ్ పెడుతూ ఉంటుంది, కొంటూ ఉంటుంది, అలా పెట్టరాళ్ళు. ఎందుకంటే చిన్న సినిమాలు, క్యాస్టింగ్ లేని సినిమాల వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు, వాళ్ళు కొత్తగా కస్టమర్స్ చేరరు, అందుకే ఉపయోగం లేదు వాళ్ళకి. అది పక్కన పెడితే ఇప్పుడు మాలాంటివి ఉన్నాయి, ఓరసి, ఓటీటీ లాంటివి రెండు మూడు ఉన్నాయండి. ఈ రెండు మూడు వీటికి ఏంటంటే, పెద్ద సినిమాలు
ఈ మా ఓటీటీ సంస్థలు కొనలేవు. పెద్ద సినిమా వాళ్ళు మాకు ఇవ్వరు, ఎందుకంటే మా దగ్గర సబ్స్క్రైబర్స్ తక్కువ మంది ఉంటారు కాబట్టి. ఇప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమాని ఎలా అంటున్నాము, పెద్ద ఓటీటీ చిన్న ఓటీటీ ఉంటుంది. పెద్ద ఓటీటీ ఓకే, సిస్టమ్స్ అయ్యే, కానీ పెద్ద సినిమా వాళ్ళు అక్కడ ఉంటారు. చిన్న సినిమా వాళ్ళకి మాకు ఉపయోగం, వాళ్ళకి ఉపయోగం మేము, ఎందుకంటే మేము ఒక రూపాయి కూడా తీసుకోకుండా అప్లోడ్ చేస్తాం. మా వాళ్ళు చూసేది కొంతమందే, మిగతా సినిమా వాళ్ళు చూడాలి. సినిమా ముందు చూసేవాళ్ళు సపోజ్ ఒక 2,000 మంది 3,000 మంది ఉన్నారనుకోండి, అందరూ చూస్తారు. ఆ చూసిన 3,000 మందికి గంటకు 5 రూపాయలు చెప్పిన మేము వాళ్ళకి ఇస్తాం. ఎవరికి? ప్రొడ్యూసర్కి. మా వల్ల కాకుండా మీ వల్ల, అంటే ఈ సినిమా బాగుందంట అని చూసి, లేకపోతే మీ ప్రమోట్ చేసుకుని, లేదా మీ దాంట్లో ఒక 20 మంది యాక్ట్ చేశారు, ఆ 20 మందికి ఒక్కొక్క మనిషికి 20 మంది చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ 20 x 20 ఆ 400 మంది కనుక చూస్తే మీకు అది అదనపు ఆదాయం. అందువల్ల ఇప్పుడు సిస్టమ్ అనేది ఆహాకి ఎంతో మాది అంతే. ఆహా ఏ ఛానల్స్లో వస్తుందో మాది అదే ఛానల్స్లో వస్తుందండి. ఆహాకేమో 365 రూపీస్ పెర్ మంత్, పెర్ ఇయర్. మా దానికి పెర్ ఇయర్ 199 రూపీస్. మిగతా ఇంకా 3 కంపెనీలు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టండి. మా 199 కడితే కనుక మీరు అబ్నార్మల్గా దాంట్లో 200-300 సినిమాలు ఉంటాయి, ఎప్పుడు కూడా ఇప్పుడు చూడొచ్చు ఫ్రీ సంవత్సరం అంతాను. అలాగే 364 రూపీస్ కడితే ఆహాలో ఫ్రీ. ఆహా ఏంటంటే ఒక 1,000 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు బాలకృష్ణ గారిని పెట్టు, తమన్నాని పెట్టు, ఇలాంటి పెట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తారు. మాకు అంత ప్రాజెక్టు, అంటే అంత ప్రోడక్ట్ కాదు, ప్లస్ మాకు అంతమంది సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి మేము చిన్న రేంజ్లో చేస్తాం, పెద్ద సినిమా చిన్న సినిమాలాగా. మా దానికి ఉన్న కస్టమర్స్ మాకున్నారు. ఇప్పుడు చిన్న సినిమా మీద అక్కడ మీరు చిన్న సినిమా తీశారు, ఒక 10 లక్షలు పెట్టి వాళ్ళు చూడరు, వాళ్ళు మేము పెట్టినెవరు, మేము పెడతాం. మా దగ్గర కూడా రూపాయి తీసుకోం, పెడతాం. వచ్చింది షేరింగ్ ప్రతిదీ మీకు 80% మీకు ఇచ్చేస్తాం. ఓకే, వచ్చింది షేరింగ్ ప్రతిదీ మీకు 80% మీకు ఇచ్చేస్తాం. 20% ఓన్లీ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం. డాష్ బోర్డు అవన్నీ క్లియర్గా డాష్ బోర్డు ఇస్తాం. ప్రతి మంత్ 1వ తారీఖునేమో స్టేట్మెంట్, 5వ తారీఖు చెక్ వచ్చేస్తుంది. అది మిగతా చోట్ల అనుకోండి 90 డేస్ తర్వాత ఇస్తారు డబ్బు వాళ్ళు. మాకు అక్కల మీ డబ్బే కదా, మీ డబ్బు మా అకౌంట్లో పడతాయి, 10 రోజులు పడుతుంది. ఇప్పుడు ఓర్వసీ మీ ఓనా సార్? ఓర్వసీ నేను సీఈఓని. సీఈఓ ఓకే, అంటే రేపు మేము చిన్న సినిమాలు తీసినా మీకు నచ్చితే తీసుకుంటారు. మాకు నచ్చక్కల, నాకేం సంబంధం లేదు, జస్ట్ అది ఒక థియేటర్ లాంటిది. ఓటీటీ అంటే ఒక థియేటర్ లాంటిది, ఓర్వసీ థియేటర్. మీరు సినిమా తెచ్చి వేసుకుంటారు, జనం చూస్తే ఎక్కువగా ఉంటుంది, లేదా తీసుకెళ్ళిపోవడమే. మీరు మాకు సంవత్సరం ఉంచాలి, 6 నెలలు ఉంచాలి రూల్ ఏం లేదు. ఏ సినిమా కూడా 2 నెలలు 3 నెలలు మించి జనం చూడరు. కాబట్టి మీరు ఆ రైట్స్ అన్ని మీకే ఉంటాయి. మీరు చూసిన బయట అమ్ముకోవచ్చు, యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఆహాకోవచ్చు, లేదా మళ్ళీ నెట్ఫ్లిక్స్ పెట్టుకోవచ్చు. నాకు ఒక చిన్న డౌట్ సార్, మా ఊర్లో ఊర్వశి దాంట్లో అప్లోడ్ చేస్తానని మధ్యలో బ్రోకర్ డబ్బులు తీసుకున్నారు సార్, నేను విన్నాను అది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళంతా మీ అసలు మీకు టచ్లో లేనో లేక ఊర్వశి ప్లాట్ఫామ్లోకి అప్లోడ్ చేస్తామండి, ఇట్లా డబ్బులు ఇప్పిస్తాము, కొనుక్కుంటారు, నాకు ముందు డబ్బులు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ సమ్ ఎక్స్ పర్సన్ అండి ఊర్వశి దానికి, ఆ పర్సన్ నాకు తెలుసండి, నాకు డబ్బులు ఇవ్వండి అని డబ్బులు తీసుకొని 50,000 20,000 తీసుకొని ఆ సినిమా రిలీజ్ చేస్తే మీకు 3 లక్షలు 5 లక్షలు ఇస్తారు అని తీసుకొని ఉన్నారండి కొంతమంది. అందుకని ఊర్వశి అని చెప్పగానే డౌట్ వచ్చింది. మా ఊర్వశి ఓటీటీలో నేను, మా ఎండి గారు రవి గారు తప్ప ఇక్కడ ఎవరు ఆథరైజ్ పర్సన్స్ లేరు. రెండోది అంటే రవి గారు కానీ నేను కానీ ఒక 100 రూపాయలు కూడా డబ్బు మేము తీసుకోం, అప్లోడింగ్ చార్జెస్ కూడా తీసుకోం. మాకు మీడియాలు ఎవరు లేరు, మీడియాలు ఎవరు రారు. నేను 100 మంది తెలుసు, నా నెంబర్ కావాలంటే గూగుల్లో కొడితే వస్తుంది, ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి ఏదన్నా డైరెక్ట్గా మీరు వచ్చారనుకోండి, మాకు సినిమా బాగుంది బాగోలేదు మేము చూడాల్సిన అవసరం మాకు లేదు. మీ సినిమా మీదే అని మాకు కన్ఫర్మేషన్ ఉంటే, మీరు ఎవరితో సినిమా తీసుకొచ్చారనుకోండి ఎలా మరి, అందులో మీదే సినిమా అని మాకు కన్ఫర్మేషన్ ఉంటే, అంటే ఒక సెన్సార్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని అప్లోడ్ చేస్తాం. దానికి వచ్చే రెవెన్యూ మీ వెంటనే మన నుంచి మీ డాష్ బోర్డు ఉంటుంది, ఎవరు ఎక్కడ చూశారు, ఏ నెంబర్ని చూశారు, ఎంత చూశారు తెలిసిపోద్ది మీకు. 1వ తారీఖు స్టేట్మెంట్, 5వ తారీఖు పేమెంట్, దీంట్లో నో మీడియట్. అచ్చా ఇప్పుడు నాదని నేను సినిమా తీశాను సార్, నాదని నేను ప్రూవ్ చేసుకుంటానికి వితౌట్ సెన్సార్ నేనేం చూపించాలి సార్? అదే నేను సినిమాలో మీరు యాక్ట్ చేశారా, మీ పేరు ఉందా లేదా, లేదా మీకు సంబంధం ఉందా లేదా అని మాకు తెలిసిపోతాయి అన్నీ. ఆ మాత్రం గెస్ చేయగలం మేము. అంటే మీరు సెన్సార్ సర్టిఫికేట్ అనేది, ఇప్పుడు మీ ఇల్లు ఉందండి, ఆ ఇల్లు కట్టుకున్నారు మీరు, ఆ స్థలం మీదే అని మీకు నమ్మకం ఉండటం కోసం ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, అలాగే ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, అయితే అట్లీస్ట్ ఒక ఛాంబర్లోనో పోలీస్ కౌన్సిల్లోనో ఎక్కడో రిజిస్ట్రేషన్ ఉంటుంది, అవి ఎలా పట్టుకోవాలో మాకు తెలుసు. మీ దొంగదా నిజమా మాదే మంచిదే మాకు తెలుసు, కానీ ఇప్పుడు ఎఫిడవిట్ ఇస్తాం, ఈ సినిమా నేనే తీశాను, నేనే ప్రొడ్యూసర్ని అని ఎఫిడవిట్ తీసుకుంటాం. రేపు పొద్దున్న ఎవరైనా ఈ సినిమా ఎవరు దెబ్బకి వచ్చాడండి అని అన్నాడు అనుకోండి, రేపు వాళ్ళు మీ మీద అటాక్ అవుతారు. అదే దానికి ఎవరు బయట లేరండి సార్, ఇంకొకతనే డైరెక్ట్, వీళ్ళకి మీడియేటర్స్ కానీ ఎవరు లేరు, వీళ్ళకి వీళ్ళని అప్రోచ్ అవ్వండి డైరెక్ట్, గూగుల్లో సెర్చ్ చేసి వీళ్ళ నెంబర్ అంతే కదా సార్.
వెరీ గుడ్, వెరీ మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న మీరు అన్నారు చూడండి, ఆర్టిస్ట్గా వచ్చి ఎవరు అప్లై చేస్తానని అంటే ఓరోసీ పేరు మీద లోడ్ చేస్తా అంటే 20,000 డబ్బు ఇచ్చి అంటే పిచ్చోడికి లెక్కాడు. ఓకే ఓకే, నేను పేరు నాని గారిని 1 వీక్ 10 డేస్లో కలుస్తాను సార్. మీరు ఏదైతే మాట్లాడారో సో సినిమా గురించి ఖచ్చితంగా ఆయన అడుగుతాను. మీరు అనుకున్నట్లు మన సినిమా వాళ్ళు, మన సినిమా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండే విధంగా మన ఏపీ ముఖ్యమంత్రి గారు కానీ మన టీఎస్ ముఖ్యమంత్రి గారు కానీ నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని నాకు వెచ్చించినందుకు. ఇండస్ట్రీ కూడా దీంట్లో పార్టే కాబట్టి ముఖ్యమంత్రి గారిని పేరు నాన్నగారినో కోరేది ఏంటంటే 100% సినిమాను ప్రోత్సహించండి, సినిమాని ఎలా డెవలప్ చేయాలో ఆలోచించండి. మీరు సినిమాకి ఏ ఫెసిలిటీ ఇద్దామని ఆలోచించండి, రెస్ట్రిక్షన్స్ పెట్టద్దు. సినిమా బాగుంటే సినిమా మీద ఆధారపడి జీవించే అనేక వేల కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి, డైరెక్టర్స్ ఉన్నారు. ఏదో ఒక డైరెక్టర్ మీద ఒక హీరో మీద కోపం వచ్చి మీరు ఇలా చేయొద్దు అని ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని సవినయంగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్.